హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసాం మీ ఆర్జే శోభ. బాగున్నారండి, అందరు బాగున్నారండి, బాగుండాలని అండి నేను కోరుకునేది. మరి ఈ రోజు మనకు ఒక స్పెషల్ షో ఉందండి. మనకు ఒక గెస్ట్ వచ్చేసారు. ఆ గెస్ట్ ఎవరు ఏంటి అని నేను మీకు చెప్పేస్తాను. ఆ గెస్ట్ ఎవరు అనేది నేను మీకు పరిచయం చేస్తానండి. మరి సృష్టికర్త బ్రహ్మ అయితే ప్రాణాలను నిలిపే అపరి బ్రహ్మ వైద్యుడు. రాత్రనక పగలనక సమయమే తెలియక రోగులకు చేరువలో ఉండి క్రొవ్వొత్తిలా కరిగిపోయే ప్రాణాలకు ప్రాణప్రతిష్ఠ చేసేవాడే వైద్యుడు. అందుకే వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి వైద్య వృత్తిలో వారి సేవలను నిరుపమానంగా అందిస్తూ మరి మూత్రపిండాల వైద్య నిపుణులు నిమ్స్ నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి డాక్టర్ గారు, మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, నా షో తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ టు ముఖ్యంగా నన్ను ఇక్కడ మొట్టమొదటిగా మీ రేడియో కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడే ముందు మీకు కాల్ నెంబర్స్ చెప్తాను, మీరు నోట్ చేసేసుకోండి అందరూ. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 1155888205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఓకే అండి, డాక్టర్ గారు నమస్కారం అండి. మీకు ముందుగా సార్, అసలు మనం ఈ రోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కరోనా మీద గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కరోనా చాలా భయకంపితుల్ని చేస్తోంది. మరి అందరినీ లాక్డౌన్ చేసేసి అందరినీ ఎవరిళ్లలో వాళ్ళకి ఉంచేయటం జరిగింది కదా సార్. అసలు ఈ కరోనా రావడానికి ఏదైనా కారణం అనేది ఉన్నదంటారా? ప్రత్యేకంగా ప్రధాన కారణం అంటూ ఏముండదమ్మా. ప్రకృతిలో అన్ని జీవులు సమానమే, అన్ని జీవులకి వాటి వాటి ప్రాబల్యం ఉంటుంది. ప్రతి జీవి కూడా ఒక రకమైన విశిష్టత ఉంటుంది, ఏ జీవి లేకుండా అంటూ ఉండదు. మీరు ఎక్కడన్నా విదేశాలలో, అమెరికా కానీ చైనా కానీ జపాన్ కానీ వెళ్తున్నప్పుడు, అక్కడ మీరు ఈ చిన్న చిన్న ఈ జూ ప్రదర్శనలు ఉంటాయి కదా, జూస్ అంటారు, అంటే వాటిని జంతు ప్రదర్శనశాలలు వెళ్ళినా లేకపోతే ఒక అక్వేరియంకి వెళ్ళినా చూడండి, ఎంత చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విచిత్రమైనటువంటి ఆకారంలో రకరకాల మార్పులు, రంగులు ఉన్నటువంటి రకరకాల జీవజాలాలు కనపడుతూ ఉంటాయి. చిన్న చిన్న చేపలు, వాటికి చిన్న చిన్న రెక్కలు ఉన్నటువంటి కనపడుతూ ఉంటాయి నీళ్ళలో. అసలు మనకి అదేమో అంత ఆశ్చర్యం అవుతుంటుంది, నిజానికి ఇంత చిన్న చిన్న జీవులు ఈ సృష్టిలో అవసరమా అనేసి. సో కాబట్టి సృష్టిలో ప్రతి జీవి మనకు అవసరమే అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ జీవులన్నీ మనకు అవసరం కూడా. వాటి మనం ఏదో ఇప్పుడు కరోనా అనే వైరస్ వచ్చింది కాబట్టి వైరస్లన్నీ చాలా చెడ్డవి, వైరస్లన్నీ కూడా మనల్ని హింసిస్తాయి, మనుషుల ప్రాణాలు తీసిస్తాయి అని అనుకోవడం కూడా చాలా తప్పు. బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి, బ్యాక్టీరియాలు మనుషుల ప్రాణం తీసేస్తాయి, కానీ అనేక బ్యాక్టీరియాలు మన చుట్టూ ఉంటాయి, మన శరీరంలో ఉంటాయి, మనుషుల్లో అనేక అవయవాలలో ఉంటాయి. అవన్నీ కూడా మనకు లాభం చేసేవి ఉంటాయి, సింబయోటిక్ లైఫ్ అంటాం. అంటే ఒకరికొకరు తోడుగా ఉన్నటువంటి ఒక మంచి సహజీవనాన్ని ప్రకృతిలో మనం ప్రకృతిలో ఉండడం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవరాశులతో మనం కూడా మమేకమై ఉండడం అనే దాన్ని మనకు అవసరమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సమతుల్యత అంటాం కదా, ఈ సమతుల్యత దెబ్బతింటుందో బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మన మీద పడి మనకి కొన్ని హాని చేసే అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు చూడండి, చిరుత పులులు, సింహాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, ఎలుగుబింట్లు వస్తున్నాయి, కోతులు కూడా నగరంలోకి వచ్చేస్తున్నాయి మనం అంటూ ఉంటే, నిజానికి నగరంలోకి ఏమి రావటం లేదు. వాటి అడవులోకి మనం ప్రవేశిస్తున్నాం, వాటిని విధ్వంసం చేసి మన లోపలికి వెళ్తున్నాం. కాబట్టి అవి వాటి అస్తిత్వం ప్రదర్శించుకోవడం కోసం అక్కడెక్కడ కనపడుతూ ఉంటాయి. బ్యాక్టీరియాలు, వైరస్ కూడా అనేక రకాలుగా మనుషులకు లాభం చేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మోతాదు మించుతుందో వాటిలో వచ్చేటువంటి జన్యుపరమైన మార్పుల చేత కూడా కొన్ని సందర్భాల్లో అవి మనకి హానికరం అవుతుంటాయి. కాబట్టి ఈ వైరస్ ఎక్కువగా పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి ఒక వుహాన్ నగరంలో మొదలైంది. అది ఎక్కడ ఎలా మొదలైంది అని చెప్పడం అనేది చాలా కష్టము. కానీ ఈ వైరస్ పాత వైరస్, మనకి చాలా సుపరిచితమైనటువంటి వైరస్. కాకపోతే ఏంటంటే అది కొంచెం జన్యుపరమైన మార్పుల చేత అది కాస్తంత చెడ్డగా మారి మనకి హాని చేసే విధంగా తయారైంది. అది కూడా చాలా తక్కువ కాలంలో ఎక్కువ మంది హాని చేసే విధంగా ఉంది కాబట్టి మనకి బాధ కలుగుతుంది. కానీ అదర్వైజ్ వైరసెస్ అన్ని దాదాపుగా ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి ప్రపంచం మొత్తంలో. అనేక మంది ప్రజలకి అప్పుడప్పుడు అడపాదడపా సిక్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ తో ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవుతున్న వాళ్ళందరిలో కూడా వైరస్ ఎక్కువ అవడం అనేది ఒక చిన్న ప్రోద్బలమైనటువంటి కారణంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే మానవులే ప్రకృతిని నాశనం చేయటం వల్ల ఈ వైరస్ వ్యాధి ఇలా వ్యాపించడానికి కారణమని ఒక రకంగా చెప్తూ ఉంటారు మీరు డాక్టర్ గారు, అంతేనంటారా? అవునమ్మా అవునమ్మా, ప్రకృతి మనం విధ్వంసం చేస్తున్నాము. అయినప్పుడు కూడా ప్రకృతి మన పట్ల చాలా కనికరించి, ఇంకా ఎండలు చక్కగానే వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, చలికాలం కూడా చలికాలంలా కనపడుతోంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ పేరుతో మనం చేస్తున్నాం కదా, అది కొంచెం ప్రకృతి విధ్వంసం అదంతా కూడా. సో కాబట్టి మనం ఈ రకంగా చేయడానికి ఎప్పుడొకప్పుడు ప్రకృతి ఒళ్ళు విరుచుకుంటూ ఉంటుంది. అరే నువ్వు చాలా ఎక్కువ వాడేసుకుంటున్నావు, నన్ను విధ్వంసం చేస్తున్నావు,
కాసేపు నువ్వు రాస్తా రెస్ట్ తీసుకో అని చెప్పి చూడండి, మనం 20-30 రోజులుగా మనం ఇంటికి పరిమితమై ఉన్నాం, ఇంకో 10-11 రోజులు ఇప్పుడే దేశ ప్రధాని చెప్పారు దేశమంతా కూడా లాక్డౌన్ చేసేసి ఇంకో 19 రోజులు అదనంగా మనకి ఇప్పుడు ప్రకటించబడింది. కాబట్టి ఇప్పుడు ఇంకో 19 రోజులు మనం ఇంట్లోనే ఉండాలంటే చూడండి ఎన్ని రకాల మార్పులు సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, మనందరిలో కూడా, మనలో శారీరకంగా కూడా ఎన్ని రకాలుగా మనలో మార్పులు వస్తాయో చూడండి. 40 రోజులుగా ఇంటి పట్టున కదలకుండా ఉండడం అన్నది సాధారణ విషయం కాకపోయినప్పటికీ కూడా బహుశా ఎక్కడో చోట ఆధునిక జీవికి ఎక్కడో చోట అవసరమైనటువంటి అవసరం ఈ పద్ధతి అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ప్రకృతి పట్ల విధ్వంసం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం దాన్ని ఆపిపెట్టడానికి అన్నట్టుగా కాలుష్యం తగ్గుతుంది, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, నీళ్లు చక్కగా అవుతున్నాయి, మనకి ఎక్కడో జలంధరలోంచి మనకి హిమాలయ పర్వతాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఏంటంటే గాలి, నీరు, వాతావరణం అంతా కూడా పరిశుభ్రం తనంతాను పరిశుభ్రం చేసుకోవడానికి, మనుషులు చేసే విధ్వంసంలో తప్పించుకోవడానికి బహుశా ఏదో ఒక మంచి అవకాశం ప్రకృతి దొరుకుతుంది. బహుశా ఆ సందర్భంగానే మనకి ఇదంతా చెప్పి మన ఇంట్లో కుదేసి కూర్చోబెట్టింది అన్నది నా ఉద్దేశం. ఎస్ సార్, నిజంగా సార్, మనకి వాతావరణంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఫ్రెష్ గాలి, ఫ్రెష్ అలా మనం అన్ని పీల్చుకోగలుగుతున్నాం. కొంతమందికి రుగ్మతలు కూడా తగ్గుతున్నాయని వాదన కూడా వింటున్నాం దీనివల్ల. మరి ఒక వ్యక్తికి ఏదైనా సరే కరోనా ఉన్నదా లేదా అని చూడగానే తెలుస్తుందా సార్? లేదా ఖచ్చితంగా టెస్ట్ చేసి వారం రోజులు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఇది బయటపడుతుంది అంటారా? అలాగే కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు లేకపోయినా కూడా కరోనా రావచ్చు అంటారా? యాక్చువల్ గా మీరు అడిగిన వాటిల్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక మనిషిని చూడగానే కరోనా ఉందని చెప్పడం అనేది సాధ్యం కాదు. అయితే కరోనా ఉన్న లక్షణాలను బట్టి మనము అనుమానించే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే కరోనా అనేది నిజం చెప్పాలంటే ఒక గొప్ప జబ్బు రూపంలోనో లేకపోతే వెంటనే మీ సినిమాల్లోనో అదే యూట్యూబ్ లో చూపిస్తున్నట్టుగా నడుచుకుంటూ వచ్చేసి మనుషులలో కూలపడిపోవడం లాంటిది అలాంటివన్నీ జరగవు. అలాగే కొన్ని యూట్యూబ్ లో చూపించినట్టుగా ఏదో ఆయుస్ పడుతూ బిగదీసుకుంటూ ఒక స్ట్రెచర్ మీద అలా పడుకొని బిగదీసుకొని చాలా ఊపిరి కష్టంగా తీసుకుంటూ చనిపోతున్నారు అనిపించే ఒక భావన కూడా చూపిస్తున్నారు. అది కూడా చాలా తప్పు. నిజానికి అలా ఏమి ఉండరు. వాళ్ళందరూ చాలా సర్వసాధారణమైన మనుషులానే ఉంటారు. వాళ్ళందరికీ కూడా కాకపోతే కొంచెం జ్వరంలాగా మొదలవుతుంది. కొంతమందికి జలుబు, దగ్గులా ఉంటుంది, గొంతు నొప్పి, గొంతు పట్టేయడము, దగ్గుతున్నప్పుడు ముఖ్యంగా పొడి దగ్గులా మొదలయ్యే తర్వాత కొంచెం కళ్ళెపడము, తర్వాత కొంచెం నీరసంగా ఉండడము, ఆకలి తగ్గడము, కడప కడుపులో నొప్పిలాగా వచ్చేసి విరోచన లాగా కనిపించడము, తర్వాత నెమ్మదిగా ఆ దగ్గు కాస్త తీవ్రత పెంచుకొని తర్వాత ఆయాసంలాగా అనిపించడము, తర్వాత ఆక్సిజన్ కానీ ఏదైనా సప్లై చేయలేకపోయినా ఆసుపత్రికి వెళ్ళి అడ్మిట్ అయిపోయి మందులు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా కష్టమయ్యే పరిస్థితి లాంటి ఎక్కువ ఆయాసం లాంటిది రావడం అన్నది జరుగుతుంటుంది. కాకపోతే అది చాలా తీవ్ర స్థితిలో వస్తుంది కాబట్టి చాలా చివరి దశలో వస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయక్కర్లేదు. కాకపోతే వ్యాధి లక్షణాలకు అనుగుణంగా మనుషులు మనం అనుమానించదగ్గ పరిస్థితి మనకు ఏర్పడుతుంది కానీ చూడగానే చెప్పడం సాధ్యం కాదు. అలా చెప్పి చూడగానే చెప్పినంత సిక్నెస్ వాళ్ళకి కనిపిస్తుందా అంటే అది ప్రాథమిక దశల్లో కనిపించదు. అంత సిక్నెస్ కనిపించి వెంటనే అయ్యో చూడగానే అయ్యో ఇతను అడ్మిషన్ చేయాలి, ఇతనికి ఏదో సిక్ అయిపోయేట్టుగా ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టుగా ఉన్నాడు అని చెప్పి తీసుకెళ్లి మనం అడ్మిషన్ చేయడం అనేది మాత్రం చివరి దశలో అవుతుంది. అలాంటి దశలో ఉండడం మాత్రం చాలా కష్టం, చాలా తప్పు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, ఐరోపాలోను, అమెరికాలోనూ జరుగుతున్న అనేక మంది పేషెంట్స్ మనం చూస్తుంటే వాళ్ళందరూ కొంచెం చాలా తీవ్ర దశలో, చాలా చివరి దశలో హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా కనపడుతుంది కాబట్టి అక్కడ మరణాల శాతం చాలా ఎక్కువగా కనపడుతుంది. అయితే ప్రాథమిక దశలో చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనందరము జలుబు దగ్గులు అనుమానించడము లేదా ఇప్పుడు అనుమానించినా కూడా మన భయంతో మనం వెళ్ళి పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్ అయితే నేనేం చేయను, నన్ను ఐసోలేషన్ పెడతారు, నా కుటుంబం అంతా ఐసోలేషన్ పెడతారని చాలా మంది భయపడి హాస్పిటల్కి వెళ్ళకపోవడం జరుగుతుంది కాబట్టి కొంతమందికి మనకు ఉంది లేనట్టుగా కనపడుతుంది. అయితే చాలా మంది సింప్టమ్స్ లేకుండా ఉండడం అనేది భారతదేశంలో ముఖ్యంగా సింప్టమ్స్ ఎక్కువగా ఉండటం లేదు కాబట్టి మనము వాళ్ళని వెంటనే గుర్తుపట్టలేకపోతున్నాము. సో కాబట్టి సింప్టమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాము. సింప్టమ్స్ లేకుండా కూడా ఈ జబ్బు ఇన్ఫెక్షన్ ఉంటుంది. అయితే ఏంటంటే సింప్టమ్స్ లేకపోవడం వాళ్ళ వరకు చాలా మంచిదే అమ్మాయి అనుకోవచ్చు కాక వాళ్ళు. కాకపోతే ఏంటంటే సింప్టమ్స్ లేకపోవడం అనేది ఎంత డేంజర్ అవుతుందంటే మాకేం బాధ లేదు కాబట్టి నేను స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతాను, సూపర్ మార్కెట్లు తిరుగుతాను, అడిగెళ్తాను, కుటుంబ సభ్యులతో మాట్లాడతానంటే కుదరదు. సింప్టమ్స్ లేకున్నా కూడా ఇన్ఫెక్షన్ కొంతమంది ఉంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కేవలం మనకు బాగానే ఉండవచ్చు, వేరే వాళ్ళకి కూడా మన వల్ల హాని జరగకూడదు కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఓకే ఓకే డాక్టర్ గారు. మరి ఈ వైరస్ వ్యాపించిన వారు క్యూర్ అయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉన్నదంటారా? క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళకి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనకి తెలిసినటువంటి అనేక అంశాల రీత్యా పబ్లిష్ అయినటువంటి లిటిల్ బిట్ ఆఫ్ లిటరేచర్ మన ఇతర పాశ్చాత్య దేశాల నుంచి అలాగే చైనా నుంచి మనకి ఏర్పడినటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే చాలా మంది బాగైన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇన్ఫెక్షన్తో వస్తున్నారు. అలాగే మామూలుగా అనిపించినటువంటి ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా ఉన్నపళంగా చాలా పెద్ద మొత్తంలో అయిపోయి వాళ్ళకి హాని చేసి ప్రాణాంతకమవుతోంది. అలాగే అంతా చాలా బాగుంది, 2 సార్లు నీ పరీక్షలు రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయి, నువ్వు చాలా బాగున్నావు, ఇక నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి పంపించిన వాళ్ళు తిరిగి కొన్ని రోజుల్లో
అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో తిరిగి రావడం వాళ్ళు చనిపోవడం జరుగుతోంది. కాబట్టి మనం పూర్తిగా ఇప్పుడే దీన్ని కంప్లీట్ గా ఒక నివారణ జరిగిపోయింది, వ్యాధి మొత్తం పూర్తిగా పోయినట్టే అని చెప్పే భావన మనం తెచ్చుకోకపోవడం అన్నది చాలా ఉత్తమం అన్నది నా ఉద్దేశం. సో వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని సైతం వాళ్ళకి అంతా బాగుందని భ్రమ కలిగించడం మంచిది కాదు. వాళ్ళలో సైతం అనేక అనేక జాగ్రత్తలు చెప్పి పంపించాలి. వాళ్ళకి సైతం మామూలుగా మందుల రూపంలో గొప్పగా ఏం లేనప్పటికీ ఉన్నప్పటికీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చక్కగా ఉండే విధంగాను, వాళ్ళు అత్యంత శుభ్రంగా ఉండేటట్టు, అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళ నుంచి దూరంగా ఉండేటట్టు, వేరే వాళ్ళు వాళ్ళకి దూరంగా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని పంపించడం అనేది చాలా మంచిది. ఎందుకనంటే పూర్తిగా ఈ వైరస్ పూర్తిగా తొలగించడం అన్నది బహుశా ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళకి వ్యాధి లక్షణాలు లేవు, వాళ్ళకి రకరకాల అవయవాలు చాలా చక్కగానే ఉన్నాయి, వాటి హాని చేయటం లేదని ఒక భావన చాలా మంచిదే. కాకపోతే వాళ్ళకి చాలా సేఫ్. నిజానికి ఏ వైరస్ అయినా కూడా అలాగే ఉంటుంది. వైరస్కి స్వతహాగా ఒక మనిషిని చంపేంత, ఒక మనిషికి హాని చేసేంత, ప్రాణం తీసేంత గొప్ప శక్తి సామర్థ్యాలు వైరస్కి ఉండవు. కాకపోతే ఏంటంటే మనం బలహీనం అయినప్పుడు ప్రతి ఒక్కటి మనకంటే ముందు బలవంతం అయిపోతుంది. సో కాబట్టి వైరస్ చాలా సూక్ష్మ ప్రాణి అయినప్పటికీ కూడా మన శరీరంలో అవయవాలు బాగాలేకపోవడము, శారీరకంగా బలంగా దృఢంగా మనం ఉండకపోవడము, ఇటువంటి పరిస్థితుల రీత్యా ఆ వైరస్ యొక్క ప్రాబల్యం పెరిగి అది మన అత్యంత బలవంతురాలై మనల్ని కష్టపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రాణాపాయ పరిస్థితికి తీసుకొస్తూ ఉంటుంది. సాధారణంగా వైరస్కి అంత శక్తి ఉండదు, కాకపోతే ఈ వైరస్ భిన్నంగా ప్రవర్తిస్తోంది. కాబట్టి మనం కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే సాధారణంగా మన అందరికీ చెప్తున్నటువంటి జాగ్రత్తలు ఏదైతే మనం అందరికీ చెప్తున్నామో అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరికి పెద్దగా అవుతుంది, ఎవరికి చిన్నగా అవుతుంది తెలియదు. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు కానీ మనకి మన శరీరం యొక్క శక్తి సామర్థ్యాలు తెలియవు. అంటే మామూలుగా చెప్తూ ఉంటారు కదా, క్రైసిస్ రివీల్స్ ద క్యారెక్టర్ రాదర్ దాన్ క్రైసిస్ ఫార్మ్స్ ద క్యారెక్టర్. అంటే ఒక క్రైసిస్ లో, ఒక విపత్తులో మన యొక్క వ్యక్తిత్వం అనేది ఏర్పడదు, ఒక విపత్తులో మన విజ్ఞత బయటపడుతూ ఉంటుంది. అంటే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మనం ఎంత విజ్ఞతగా ఉన్నామన్నది మన ఆలోచన విధానం, మనకి ఆల్రెడీ మనం ఎలా ఉన్నామో ఆ విషయం బయటపడుతూ ఉంటుంది. కాబట్టి మనం మరింత కొంచెం జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా శ్రేయస్కరం. మరి ఇప్పుడు ఈ అత్యవసర పరిస్థితుల్లో ఒకప్పుడు అండి టెక్నాలజీ బాగా అందుబాటులో లేదు మనకి, ఇప్పుడైతే మనం సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందాం, అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత భయపడుతున్నాం మనం? యాక్చువల్గా టెక్నాలజీ పరంగా మనము బాగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా అది కేవలం మన సామాజిక పరంగా మాత్రమే పెరిగామమ్మా. అంటే మనకి ఎప్పటికప్పటికి అవసరాలకి మనం తయారు చేసుకున్నాం. సైన్స్ ని కూడా మనకి ఎప్పుడు ఏ జబ్బులు పెద్దగా వస్తున్నాయన్నప్పుడు దానికి తయారు చేసుకున్నాం. నిజంగా మీరు అన్నట్టుగానే శాస్త్రీయంగా మనం చాలా టెక్నాలజీ పరంగా బాగా ముందుకెళ్లామన్న మాట వాస్తవమే, కానీ మనిషి అక్కడితో ఆగిపోవడానికి కుదరదు. మన నిజానికి కేవలం ఒక గిన్నెలో అన్నం వండుకోవడం అన్నది ఓకే, నిజంగా అది సరిపోతుంది. ఇప్పటికీ మనకు కావాలనుకుంటే గిన్నెలో అన్నం వండుకోవచ్చు, కాకపోతే మనం మళ్ళీ దాని మీద ఒక కుక్కర్ ప్రెషర్ కుక్కర్స్ అంటూ తయారు చేసుకున్నాం. సో అంటే ఒక ఒక పద్ధతికి ఇంకా కొంచెం పద్ధతికి ఎప్పుడు కూడా మనిషి అన్వేషిస్తూ ఉంటాడు. అన్వేషణ అనేది ఎప్పటికీ ఆగిపోని అంశం మనిషి జీవితకాలంలో. అయితే మనుషులకి రకరకాలుగా అనేక జబ్బులు ఉన్నాయి. నిజానికి ఇప్పటికి ఉన్నటువంటి అనేక వేలాది వేల జబ్బులకి నిజానికి ఏ విధంగా మొదలవుతున్నాయి, ఎట్లా ఉంది, దానికి చికిత్స ఏంటి, ఏం చేస్తే బాగుతుంది అనే ఒక అంశం లేనేలేదు. నిజం చెప్పాలంటే మనుషులకు వచ్చే జబ్బులో ఏ ఒక్క జబ్బును కూడా సంపూర్ణంగా నిర్మూలించడము, నిషేధించడము, రాకుండా చూడడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. మనిషికి ఎంత సైన్స్ టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా నిజానికి మానవ అవసరాలకి బహుశా 2% లేదా 3% మాత్రమే ఇప్పటిదాకా సైన్స్ టెక్నాలజీ బయాలజికల్ అంటే మెడికల్ పరంగా చూస్తే ఉందన్నది నా ఉద్దేశం. సామాజికంగా చూస్తే మన అవసరాల కంటే ఎక్కువగాను, నిజం చెప్పాలంటే మనకి విలాసాలకు సరిపడంతగా మనకి టెక్నాలజీ ఉందనేది మాత్రం నిజమే. నిజానికి సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్లు ఇదంతా మనకి గొప్పగా అవసరం అవుతాయా అనిపిస్తే నిజానికి అది గొప్ప అవసరం లేనే లేదు నిజం కావాలనుకుంటే. ఎందుకంటే ఇదేమీ లేని కాలంలో కూడా మనిషి చాలా ఉత్కృష్టమైన జీవితాన్ని గడిపాడు. నేను చెప్పాలంటే ఇప్పుడు అంత ఉత్కృష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు లేదన్నది ప్రశ్నార్థకం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సైన్స్ పరంగా మనిషి రకరకాల రుగ్మతల నుంచి, రకరకాల జబ్బుల నుంచి, రకరకాల వ్యాధి లక్షణాల నుంచి తప్పించుకోవడానికి రకరకాల టెక్నాలజీ మనం వాడగలుగుతున్నాం. కానీ అది కూడా మనిషి అవసరానికి 5% కూడా మించి ఉండలేదన్నది నా ఉద్దేశం. ఇంకా ఇంకా చాలా చాలా కావాలి. కేవలం కరోనా ఒక్కటి కాదు, అనేక జబ్బులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనకి ఇప్పటిదాకా ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, దాన్ని ఎక్కడ కొడితే ఆ జబ్బులు పోతాయని చెప్పి అనేక అంశాలు మనకి ఇంకా తెలియలేదు. మానవ మేధస్సు ఇంకా ఇంకా బాగా పరిణితి చెంది చాలా గొప్ప టెక్నాలజీని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే కరోనా అనేది కొత్త వైరస్ కాదు, మనకి బాగా పాతగా తెలిసినటువంటి వైరస్. కాబట్టి మనం దాని పట్ల కొంచెం ఏర్పాటుగా ఉండి మిన్నకున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా అది ఎన్నడూ కూడా హాని చేసేంత గొప్ప శక్తి కలిగినదాయనిగా కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు అది మనకి చాలా కష్టమైనగాను, మనకందరికీ చాలా క్లిష్ట పరిస్థితులు కలిగజేసే విధంగానూ తయారవుతుంది. కాబట్టి దాని పట్ల కొంచెం అటెన్షన్ ఎక్కువగా చూపించేసి దాన్ని నిర్మూలించే పద్ధతి ఏదైనా ఉందో లేదో మనం చాలా తక్కువ కాలంలో మనం ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది. కాకపోతే దీనికి కూడా మనిషి టెక్నికల్గా అనేక వివిధ సందర్భాల్లో లాభంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఒకానొక పాతకాలంలో జరిగినటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు లేవు. నిజాన్ని చెప్పాలంటే 100 ఏళ్ల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ కోటాను కోట్ల మంది ప్రాణాలు తీసేసింది. ప్రపంచం మొత్తంలో 50 నుంచి 100 కోట్ల మంది దాకా చనిపోతే భారతదేశంలోనే 5 నుంచి 10 కోట్ల మంది దాకా చంపేయగలిగిన శక్తి స్పానిష్ ఫ్లూకి ఉండింది. ఆ తర్వాత మనకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సార్స్, మెర్స్, H1N1 వైరస్లు, ఈ రకరకాల వైరస్లు, అలాగే ఎబోలా, నీపా, ఇటువంటి రకరకాల జీకా, రకరకాల వైరస్లు అన్ని కూడా
ప్రాణహాని చేయగలిగాయి, మనిషిని కొంచెం కష్టపెట్టగలిగాయి. అవన్నీ కూడా మామూలు వైరస్ అనుకుంటే జన్యుపరమైన మార్పుల చేత అవి బలమైన అత్యంత బలవంతమైనటువంటి వైరస్ గా ప్రణమించాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనము ఒక్క పదంగా ఒక్క ఉన్న పదంగా మనము చాలా గొప్పగా ప్రిపేర్ అయ్యలేము మనం. అంటే మనం చాలా రెడీగా ఉంటేనేమో మనకు ఒక్కసారిగా మీద పడ్డా కూడా మనం తట్టుకొని తమాయించుకోగలుగుతాము. కాకపోతే ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఒక్కసారిగా మామూలుగా సాధారణంగా కనిపించే కరోనా వైరస్ మాకు ఒక 50-60 సంవత్సరాలుగా మన అందరికీ తెలుసు. పాఠ్య పుస్తకాల్లో, మెడికల్ పుస్తకాల్లో చాలా వరకు రాయబడింది. అత్యంత సులభమైనటువంటి సున్నితమైనటువంటి వైరస్, చాలా ఈజీగా చనిపోతుంది. అలాగే చాలా చిన్న చిన్న సింప్టమ్స్ మాత్రమే కలగచేస్తుంది. కేవలం కడుపు నొప్పి, జ్వరము, జలుబు, దగ్గు, లూజ్ మోషన్స్ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప పెద్దగా చేయదు అనే ఒక వాదన మనకు మొదటి నుంచి కూడా తెలుసు. అటువంటిది కాకుండా ఇప్పుడు ఉన్న పళ్ళంగా అది మార్చుకుంది. కాబట్టి దానికోసం మందులు కనిపెట్టడము, ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం అన్న దానికి మనము మానసికంగాను, టెక్నికల్ గాను, సైంటిఫిక్ గాను మనము రెడీగా లేము. కాబట్టి మాకు కొంచెం కష్టం అవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కొన్ని నెలల్లో మటుమాయం అయిపోతాయి. అప్పటిదాకా కేవలం నాన్ టెక్నికల్, నాన్ మెడికల్, ఇటువంటి నాన్ సైంటిఫిక్ మెథడాలజీస్ ద్వారా మాత్రమే మనం ఆపగలిగే అవకాశం ఉంది అనుకుంటే కేవలం సామాజిక అంశాల ద్వారా మాత్రమే దాన్ని మనం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి రాకుండా చేయగలుగుతాం. తప్ప ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ దృక్పథంతో దాన్ని పూర్తిగా తీర్చేయడం మనకు సాధ్యం కాదు. అయితే టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం కాబట్టి మనం ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపగలుగుతున్నాము, అయినా మనం మంచిగా ఉండగలుగుతున్నాము ఇండ్లలో. కాబట్టి టెక్నాలజీ మనకు ఇండైరెక్ట్ గా ఉపయోగపడింది తప్ప డైరెక్ట్ గా మనకి ఈ వైరస్ తీసేయడానికి, వైరస్ రాకుండా చేయడానికి ఈ సైన్స్ టెక్నాలజీ మనకు అట్టే ఉపయోగపడలేదు అనేది నా ఉద్దేశం. అందుకే మనం అందరం లాక్ డౌన్ లో ఉండటం సేఫ్ అని అంటూ ఉంటారు. మరి ఈ లాక్ డౌన్ సందర్భంగా ఆహార పదార్థాలు అన్ని కూడా అందరికి అన్ని అందుబాటులో ఉండవు కదా, మరి ఉన్న ఆహార పదార్థాలతోనే రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి? మంచి ఆహార పదార్థాలు, రోగ నిరోధక శక్తి మనకు స్వత సిద్ధంగా మన అందరికీ ఉంటాయి. ఫలానా మంచి ఆహార పదార్థాలు, మంచి ఆహార పదార్థాలు కావాలనుకుంటే అన్ని రకాల పదార్థాలు తీసుకోవాలి. నిజానికి మనిషి తీసుకునే ఆహార పదార్థాలు మనిషికి హాని చేసేవి కాదు. చేస్తే ఇస్తే కాస్తో కూస్తో లాభమే చేస్తాయి, మంచే చేస్తాయి, కానీ హాని చేసే విధంగా ఉండవు. కాకపోతే అతి సర్వత్ర వర్జయత అన్నట్టుగా ఏదైనా మోతాదు మించితే హాని చేస్తాయి అన్నది మాత్రం నిజం. కాబట్టి ఆహారమే కదా, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మన ఆలోచన ప్రకారం, అభిరుచి ప్రకారం బాగా తీసేసుకోవచ్చు అనుకోవడం అనేది చాలా మంచిది కాదు. స్వతసిద్ధంగా మనందరికీ ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి, దాని ఇమ్యూన్ సిస్టమ్ అంటూ ఉంటాం, ఇమ్యూన్ శక్తి మనందరికీ కూడా, అంటే రకరకాల రోగాల నుంచి, రుగ్మతల నుంచి, ఇటువంటి ప్రకృతి పరంగా వచ్చే ఒక భూతాల లాంటి ఇటువంటి వైరస్లు, బ్యాక్టీరియాల నుంచి మనల్ని మనం రక్షించడానికి శరీరం ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థను కలిగి ఉంటుంది. అది మనుషులందరికీ సాధారణమే. కాకపోతే అందరికీ ఎంత సాధారణమో అందరికీ అంతే సాధారణం. కాకపోతే కొంతమందికి మాత్రం కాస్త ఎక్కువగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని జబ్బులు వస్తాయి. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా ఉండడం కూడా చాలా మంచిది కాదు. కాకపోతే అదృష్టవశాత్తు అది చాలా 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 రేర్. కాకపోతే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండడం అన్నది కూడా కొన్ని సందర్భాల్లో సాధ్యమే కొంతమంది మనుషుల్లో. అది లక్కీగా అది కూడా కొంతమందిలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం రేర్ అనుకోవచ్చు. అయితే స్వతసిద్ధంగా పుట్టుకతో ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి రకరకాల రుగ్మతలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ జబ్బులను పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వైరస్లు, బ్యాక్టీరియాలతో చిన్నప్పటి నుంచి కూడా సతమతం అవుతూ ఉంటారు. మీరు కూడా వినుంటారు చాలా మంది, మా పిల్లలకి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, చీటికి మాటికి జలుబు దగ్గు చేస్తూ ఉంటుంది, చర్మం పైన పుండ్లు అవుతూ ఉంటాయి, మాట్లాడితే న్యూమోనియా వస్తుంది అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్లో ఉన్నటువంటి చిన్న చిన్న అబెరేషన్స్ అంటాం, చిన్న చిన్నటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా. ఇటువంటి లక్షణాలతో కూడా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళని కష్టపెడుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మనిషి పెద్దగా అవుతాడు, మామూలుగా ఉంటాడు. కాలక్రమేణా దాని యొక్క ప్రభావం తగ్గి ఆ జబ్బు చిన్నదైపోతూ ఉంటుంది. కానీ కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో చిన్నప్పుడే వచ్చి వాళ్ళు చనిపోతూ ఉంటారు. అలా చనిపోకుండా పెద్దవాళ్ళు అయిన వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి మనకి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారికి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి స్వతసిద్ధంగా ఏర్పడిన ఇమ్యూన్ సిస్టమ్లో ఉన్నటువంటి తేడాలు. అలా కాకుండా పెరుగుతున్నప్పుడు మన రకరకాల జబ్బులకి మన రకరకాల మందులు వాడుతూ ఉంటాం. అవన్నీ మనకి అక్వైడ్గా మనకి మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా వరకు తగ్గించగలుగుతాయి. అక్వైడ్గా తగ్గించడం అంటే మనిషి తను చేసుకున్నటువంటి పద్ధతుల ఆధారంగా మనకి ఇమ్యూన్ సిస్టమ్లో, అంటే రోగ నిరోధశక్తిలో కొన్ని మార్పులు రావడం. అంటే సహజంగా కాకుండా అసహజంగా మనకి కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మందుల రూపంలో మనం, ఉదాహరణకి చాలా మందికి స్టీరాయిడ్స్ అన్న పదం తెలిసే ఉంటుంది. స్టీరాయిడ్స్ అంటే కొన్ని రకాల మందులకి తప్పనిసరిగా మనం స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అంతెందుకు మనకి బాగా సుపరిచితమైనటువంటి ఆస్తమా అనే చాలా చాలా సహజమైన, చాలా అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న జబ్బు, దానికి కూడా
మనం చాలా వరకు స్టీరాయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న అలర్జీలకి నుంచి పెద్ద పెద్ద జబ్బుల దాకా కూడా స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. మేము కిడ్నీ జబ్బులతో ఉన్న వాళ్ళందరిలో దాదాపు 90% మందికి మేము స్టీరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానితోడుగా రకరకాల మందులు మనిషి యొక్క రోగ నిరోధ శక్తిని తగ్గించడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ రోగ నిరోధ శక్తి తగ్గిస్తూ ఉంటాయి. ఇవన్నీ కార్యక్రమాల ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ లో మార్పులు జరిగి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి. కాబట్టి స్టీరాయిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని మార్చగలిగే మందులు వేసుకున్నటువంటి మా పేషెంట్స్ మళ్ళీ తరచూ తరచూ మా దగ్గరికి రకరకాల ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటారు. కేవలం కరోనా కాదు, కరోనాకి నానమ్మ పెదనానమ్మ తాతయ్య లాంటి అనేక పెద్ద పెద్ద జబ్బులు మాకు వస్తూ ఉంటాయి. మేము వాటన్నిటి కూడా తరచూ చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఆశ్చర్యపోతారు, ఒక మనిషిలో మేము కనీసం 7-8 రకాల వైరస్లు బ్యాక్టీరియాలు ట్యూబర్క్లోసిస్ లు పారాసైట్స్ చూసిన సందర్భాలు ఉన్నాయి. మేము వాటి రిపోర్ట్ కూడా చేస్తూ ఉంటాం. నేను చెప్పాలంటే మనిషి అంతా కూడా బ్యాక్టీరియాలకి వైరస్లకి ఫంగస్లకి పారాసైట్లకి ఒక రకంగా ఒక మ్యూజియం లాంటి వాడు. ప్రతి మనిషి కూడా అవకాశము అవసరము బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. ప్రతి మనిషిలో వైరస్లు బ్యాక్టీరియాలు లేకుండా ఫంగస్ లేకుండా ఉండడం అంటే మనిషికి సాధ్యం కాదు. మనిషి ఎంతైనా కూడా మనిషి మట్టి జీవే, మట్టిలో ఉండేవన్నీ కూడా మనిషిలో ఉంటాయి. మనిషి మట్టిలో కలిసేదాకా అన్ని తనతో పాటే కలిసి ఉంటాయి. సో ఆశ్చర్యం ఏం లేదు వీటిలో. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, హలో అండి. హలో, నమస్తే అండి. శోభ గారు నమస్తే అండి. వాణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడతారా సార్? నమస్తే సార్, మంచిగా చాలా మంచి విషయాలు మాకు తెలియని విషయాలు నిన్న చెప్తున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి తర్వాత సార్? ఎన్ని రోజులు లాక్డౌన్ లో ఉన్నా ఇంకా కొత్త కేసులు అలా వస్తూనే ఉన్నాయి సార్? ఇంకొకటి ఏంటంటే, మనం వేడివేడిగా తింటే సరిపోద్ది అని అంటున్నారు. నాకు బోల్డ్ డౌట్స్ ఉన్నాయి. పారాసిటమాల్ వాడితే దీనికి విరుగుడు అని అంటున్నారు, అది కూడా ఎంతవరకు కరెక్ట్ సార్? నేను మీరు అడిగిన ప్రశ్నకి ఒకదానికి ఒకటి సమాధానం, ఒకదాని తర్వాత ఒకటి సమాధానం చెప్తానమ్మా. ఒకటి ఫస్ట్ పారాసిటమాల్తో మొదలు పెడదాము. పారాసిటమాల్ అనేది ఒక బ్రహ్మాండమైన మందేమీ కాదు, చాలా సాధారణమైనది, అందరికీ తెలిసింది. మన అందరికీ బాగా పరిచయమైన తర్వాత వాటిలో పెద్ద గొప్పతనం కనిపించదు. మీరు ఒక పెద్ద ప్రధానమంత్రి మీ ఇంట్లో ఉన్నాడనుకోండి, ప్రధానమంత్రి కూడా మీకు పెద్ద గొప్ప ఏమనిపించాడు. సో కాబట్టి మనకి ఈ పారాసిటమాల్ సుపరిచితం కాబట్టి మనకి అది గొప్ప కాదనిపిస్తుంది. కానీ నిజంగా జ్వరంతోనూ ఒళ్ళు నొప్పులతో కష్టపడుతున్న వాడికి పారాసిటమాల్ అనేది ఒక మహామృతంలా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా అద్భుతంగా వెంటనే రికవర్ అయిపోయి బాగైపోతారు. అయితే అన్ని జబ్బులకి ఎటువంటి వైరస్ వచ్చినా, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, కండరాల నొప్పులు వచ్చినా మనం పారాసిటమాల్తో మొదలు పెడతాం. కాబట్టి అది ప్రాథమికంగా చాలా సులభమైనటువంటి మందు, మనం కనిపెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం. కాబట్టి ఈ చిన్న చిన్న రుగ్మతలన్నిటి కూడా మనం పారాసిటమాల్ వాడుతూ ఉంటాం. ఈ పారాసిటమాల్ ఏ వైరస్ని బ్యాక్టీరియాని కూడా తీసేయదు, వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది, వాటి యొక్క తీవ్రతని నుంచి మనకు ఉపశమనం కలిగజేస్తుంది. తప్ప పూర్తిగా వైరస్ బ్యాక్టీరియాని చంపడం అంటూ పారాసిటమాల్ యొక్క పని కాదు. కాబట్టి ఎవరైనా పారాసిటమాల్ చెప్తున్నారు అని అంటే దాని అర్థం దాని వేళాకోళంగా పారాసిటమాల్తోనే బాగైపోతుందా, అయితే ఇంత పెద్ద మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనడానికి లేదు. ఎవరికైనా కూడా అది ఇవ్వాల్సిందే. కాబట్టి తప్పు అది. ఆ పారాసిటమాల్ తీసుకోవడం అనేది జ్వరం ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు తప్పేమి లేదు, అది చాలా సులభమైనటువంటి మాత్ర, అందరూ వాడి దగ్గరటువంటి మాత్ర. అలా అని చెప్పి కిలోలు కిలోలు వేసుకోకూడదు, అది కూడా తప్పు అవుతుంది. కానీ పారాసిటమాల్ చాలా మంచి మాత్ర. ఇక్కడ ఎన్ని రోజులు మనము ఈ అంటే మనము వేడిగా మాత్రమే భోజనం చేయాలని అడిగారు. వేడిగా భోజనం చేయడం అన్నది మన అందరికీ సహజంగా కూడా అదర్వైజ్ కూడా అవసరమే. మీరు గుర్తుపెట్టుకోండి, మామూలుగా ఈ ఎండాకాలంలో కానీ చలికాలంలో కానీ అనేక బ్యాక్టీరియాలు వాటి యొక్క మనస్తత్వాన్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు కేవలం వైరస్లు కేవలం చలికాలంలోనే బాగా పెరుగుతాయి. కొన్ని బ్యాక్టీరియాలు వైరస్లు బాగా ఎండాకాలంలో బాగా పెరుగుతాయి. ఎండ కూడా వాటికి ఉద్దీపనం చేయగలుగుతుంది, ఎండలో కూడా వాటి మల్టిప్లికేషన్ బాగా పెరుగుతుంది. అంటే ఒకటికి 2 ఇంతలు, 10 ఇంతలు, 100 ఇంతలు, 1000 ఇంతలుగా ఈ వైరస్ బ్యాక్టీరియాలు మళ్ళీ మళ్ళీ పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. అది ఎండలో కావచ్చు, కొన్ని బ్యాక్టీరియాలకి వైరస్కి చలికాలంలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి కాలంలో మనకి ఇప్పుడు ఎండాకాలంలో కూడా మొదలైపోయింది కాబట్టి ఇక్కడ చాలా వైరస్లు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఆహారమైనా వేడివేడిగా చేసుకొని ఎప్పటికప్పుడే తినాలి. నిలవ పెట్టినటువంటి ఆహారం మంచిది కాదు. ఇది ప్రాథమిక సూత్రం మనందరం ఆరోగ్యంగా ఉండడానికి. అంతేకాని కేవలం కరోనా కోసమో, కరోనా రాకుండానికో, కరోనాను చంపేయడానికో కాబట్టి మనం ఇప్పుడు వేడిగా తినాలనే వార్తనే అర్థం లేదు. తప్పనిసరిగా మనం వేడివేడిగా ఎప్పటికప్పుడే చేసుకోవాలి. కానీ మనందరం పొద్దురు చేసుకున్నవి సాయంత్రానికి అమర్నాడే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేస్తూ ఒక గమ్మత్తైనటువంటి ఆధునిక వ్యవహార శైలి మనం ఏదైతే చేస్తున్నామో అది అంత మంచిది కాదు, అది అంత శ్రేయస్కరం కూడా కాదు, ఆరోగ్యపరంగా కూడా అది చాలా మంచిది కాదు. అప్పతింటే మనం చేయగలుగుతున్నాము. ఎప్పుడప్పుడు వేడివేడిగా చేసుకొని తినడం అనేది, శుభ్రంగా ఉండడం అనేది, ఆకుకూరలు కూరగాయలు మంచిగా చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాతనే కూర చేసుకోవడం అన్నది, కూరగాయలు ముట్టుకున్నప్పుడు ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం అన్నది, ప్రవహించే నీళ్లలో కూరగాయలు ఆకుకూరలు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత వాటిని కూరగా చేయడం అన్నది చాలా మంచిది. ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండే విధంగా మంచి కూరలు చేసుకొని తినడం అనేది మనందరికీ కావాల్సిందే. అలాగే కొంచెం గోరువెచ్చ నీళ్లు నోట్లో కానీ అక్కడెక్కడ కానీ ఉంటే ఆ బ్యాక్టీరియల్ వైరస్ ఈజీగా చనిపోతాయి. ముఖ్యంగా చేతులు కడుక్కున్నప్పుడు కూడా గోరువెచ్చ నీళ్లు కానీ సబ్బెట్టి కడుక్కుంటే ఆ బ్యాక్టీరియా వైరస్ జారిపోతాయి, కొన్ని చనిపోతాయి కూడా.
సో అలాగే గోరువెచ్చని నీళ్లు కూడా మనకు చాలా అవసరం అవుతూ ఉంటుంది. అలాగే గోరువెచ్చని నీళ్ళతో పుక్కిలించడం ద్వారా గొంతులో కానీ అక్కడక్కడ వైరస్ లాగా ఉంటే పోతాయి. అప్పుడప్పుడు మొహం కూడా చక్కగా కడుక్కుంటున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు వాడడం ద్వారా మొహం మీద కానీ ఎక్కడైనా కానీ సైనసెస్ లో కానీ ముక్కులో కానీ ఎక్కడైనటువంటి బ్యాక్టీరియా వైరస్ ఉంటే అవి కూడా క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వేడిగా ఉండడం అనేది బ్యాక్టీరియాలకి వైరస్లకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి దాని సాధ్యమైనంత వరకు ఆ పద్ధతిని వాడుకోవడం అనేది మనందరికీ చాలా ఉత్తమం. ఆ తర్వాత మీరు అడిగింది ఎన్ని రోజులు ఇలా ఉండాలి, ఎందువల్ల మనం ఇలా ఇంటి పట్టణం ఉండాలి, ఇది తర్వాత అయినా కూడా పోతుందా లేదా అనేది, అంటే నిజమే మీరు అనేది అనుమానం కరెక్టే. మీకే కాదు ప్రపంచంలో ప్రతి మనిషికి మానవాళి మొత్తానికి కూడా ఇటువంటి సమస్య ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్ని రోజులు ఈ వైరస్ కోసం మనం ఇంటి పట్టణ కూర్చోవాలి, ఇంటి పట్టణ కూర్చున్నంత మాత్రాన వైరస్ పోతుందా, మనకే జీవన ఆదాయం పోతుంది, జీవన భృతి పోతుంది, మన కష్టం అవుతుంది, ఇటువంటి సందర్భంలో ఎన్ని రోజులు కనిపించిన వైరస్ పోతుందా ఉందా మనకి ఎలా తెలియాలంటే నిజమే మీరు అన్నది కరెక్టే కాదని చెప్పటం లేదు. కాకపోతే ఏంటంటే వైరస్ మనం కదులుతున్నంత కాలం అది కదులుతూ ఉంటుంది, ఒక మనిషి మీద నుంచి ఇంకో మనిషికి పడిపోతూ ఉంటుంది. కాబట్టి మనుషులు కదలకుండా ఎక్కడ వాళ్ళు ఎక్కడైతే వైరస్ కూడా ఆగిపోతుంది. ఎక్కడైతే వైరస్ ఆగిపోతుందో అది క్షీణించిపోతుంది, దాని స్వభావం మారిపోతుంది. అంటే కదలడమే దాని గుణం, కదిలినంతసేపు అది బలంగా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే కదలకుండా ఆగిపోతుందో కాలక్రమేణా దాని ప్రభావం తగ్గి అది చనిపోతుంది లేదా మటమాయం అయిపోతుంది. సో అప్పటిదాకా మనం జాగ్రత్తగా ఉండడం అనేది 19 రోజుల తర్వాత కూడా మళ్ళీ మనకి ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వము రకరకాల ప్రదేశాలలో లాక్డౌన్ పాక్షికంగా సడలించినట్టుగా అక్కడ ఇక్కడ చేసే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతోంది. ఇందుమూలంగా వారు రకరకాల జోన్స్గా రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోన్ అంటూ రకరకాలుగా చేసి ఎక్కడ ఏ రకమైనటువంటి స్ట్రాటజీ ఉపయోగించేసి ఎక్కడిదక్కడ వైరస్ని కట్టడి చేయాల్సిన అవసరం ఏముందా అని మన పరిశీలిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి అప్పటిదాకా మనం నిశ్శబ్దంగా ఉండడము, మన పని మనం చేసుకుంటూ పోవడము, అన్ని రకాలుగా మన జీవితానికి, మనకి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండడమే సరిపోతుంది. వాణి గారు మీరు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చినాయి అనుకుంటున్నాను. వచ్చేసాయండి, ధన్యవాదాలు సార్, అన్నిటికి అంత వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు అండి. నమస్తే అండి, నాకే కాక అందరికి ఉపయోగపడే విషయాలు మీరు ఇందా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వాణి గారు, ఇలాగే కాల్ చేస్తుండీ. బాయ్ అండి. మరి డాక్టర్ గారు, మనం ఈ కరోనా ధూమపానం మద్యపానం తీసుకునే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? యాక్చువల్గా ధూమపానం మద్యపానం రెండు కూడా మనిషి శరీరంలో అనేక అనేక మార్పులు చేస్తాయి. అలా అని చెప్పేసి వారికి ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ తోటో గుడ్డ జబ్బుతోటో పోవాల్సిన అవసరం లేదు. శారీరక ధర్మంలో అనేక జీవరసాయన ప్రక్రియలు మనుషుల శరీరంలో జరిగేవన్నీ కూడా కొంచెం నెమ్మదించి కొంచెం చెడ్డగాను కొంచెం బలహీనంగానూ ఉంటాయి వీరి శరీరంలో. ఉదాహరణకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో తప్పనిసరిగా వాళ్ళ శరీరము మిగతా వారి కంటే కూడా అద్భుతంగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఈ ఆల్కహాల్ రక్తంలో అనేక మార్పులు చేస్తుంది, శరీరంలో అన్ని అవయవాలు మార్పులు చేస్తూ ఉంటుంది, అలాగే లివర్లో కొన్ని మార్పులు చేస్తుంది, కిడ్నీలో కానీ, ఊపిరితిత్తులో కానీ, గుండెలో కానీ, రక్తనాళాల్లో, ఎముకల్లో, కండరాలలో రకరకాల మార్పులు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా భౌతికమైనటువంటి ధర్మాల్లో మార్పులే కాకుండా అంతర్గతంగా జరిగే జీవరసాయన ప్రక్రియల్లో ఉన్నటువంటి అనేక రసాయన ప్రక్రియల్ని ఇది మార్పు చేయగలుగుతుంది. కాబట్టి వీళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మిగతా వారి కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఆల్కహాల్ వల్లనే వచ్చే ప్రభావం. అంతేకాకుండా ఇండైరెక్ట్గా కూడా ఇది రకరకాల రూపాల్లో, ముఖ్యంగా వీళ్ళు సరిగ్గా భోజనం చేయరు కాబట్టి, శుభ్రంగా ఉండరు కాబట్టి, తన మీద తనకు ఒక బాధ్యత, ఒక రకమైన బాధ్యత లేకుండా ఉంటారు కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్గా కూడా వీళ్ళకి హాని జరిగే అవకాశం ఉంటుంది. అలాగే స్మోకింగ్ అంటారా, స్మోకింగ్ అనేది డైరెక్ట్గా శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలన్నీ పాడు చేస్తూ ఉంటుంది. ఈ రక్తనాళాల శరీరం అంతా కూడా విస్తారంగా మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఇటువంటి రక్తనాళాలు పాడైపోతున్నాయో ఇమ్యూన్ సిస్టమ్లో కూడా మార్పులు వస్తాయి, అనేక జబ్బులు, అలాగే అన్ని అవయవాలు కూడా చాలా తక్కువ మోతాదులో పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మన ఊపిరితిత్తుల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి, అంటే గాలి పీల్చుకోవడం ద్వారా, గాల్లో ఉన్న దుమ్ము ధూళి ద్వారా ఈ వైరస్ కూడా మన ఊపిరితిత్తులోకి ప్రవేశించి అక్కడ న్యూమోనియా రూపంలో వచ్చేసి ఆ తర్వాత అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళిపోయి రక్తంలోంచి అన్ని అవయవాలు, కిడ్నీ, లివరు, హార్ట్, బ్రెయిన్ అన్నిటి మీద ప్రభావం చూపించి మనిషి చనిపోయేలా చేస్తుంది. కాబట్టి మనం ఇంకా కొంచెం మంచిగా ఉండడం అనేది దీని పట్ల చాలా మంచిది. సో వైరస్ ఏ రూపంలో మన రూపంలోకి వచ్చినా కూడా మనం దాన్ని కట్టడి చేయగలిగితే మెకానికల్గా కట్టడి చేయగలగాలి. ఎందుకంటే శాస్త్రీయంగా ఒక పద్ధతి రూపంలో, మందుల రూపంలో మనకి లేదు కాబట్టి మెకానికల్గా వాడిని కట్టడి చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ పద్ధతిలో ఒక భాగంగా వాటిని ఆపగలగాలి ఈ సమయంలో. అయితే మనిషికి మనం చెప్పినంత సులభంగాను, మనం అనుకున్నంత ఈజీగాను వాళ్ళకి చాలా వాళ్ళకి అంటే సలహా చెప్పడం చాలా చాలా సులభం, కాకపోతే వాళ్ళకి పాటించడం అంత సులభం కాదు. ఈ సమయంలో వాళ్ళకి ఉన్న పళంగా స్మోకింగ్, ఆల్కహాలిజం ఆపేస్తే వాళ్ళకి రకరకాల మానసిక రుగ్మతలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడిని చాలా నెమ్మదిగా ఆపమని చెప్పే చేయడము, అలాగే వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడము, రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళకి చూపించడం ద్వారా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టగలుగుతాము. బహుశా ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళలో ఇటువంటి చెడ్డ గుణాలు, దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి వాళ్ళకి మనం ఏదైనా ప్రయత్నం చేయగలిగితే కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇతరత్ర విషయాల ద్వారా కానీ ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఒక భర్త బాగా తాగుతుంటే భార్య, తల్లి తండ్రి బాగా తాగుతుంటే పిల్లవాడు లేదా వాళ్ళ పిల్లలు, లేదా ఒకరికొకరు తోడుగా ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకుంటే అతను ఇంకొక మంచి స్నేహితుడు, రకరకాల పద్ధతుల్లో వాళ్ళని మార్చి ఈ సమయంలో వాళ్ళని మంచి వాళ్ళుగా చేయగలిగే గుణం ఏదైనా ఉంటే చాలా మంచిది.
ఊపిరితిత్తులు మిగతా సిస్టమ్లు అన్ని కూడా వాళ్ళకి బలహీనంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళలో చాలా ఇన్ఫెక్షన్ చాలా తొందరగాను వచ్చినా చాలా ఉధృతంగాను చాలా ఉధృతమైన రకరకాల అవయవాలు పాటు చేసి వాళ్ళని ప్రాణహాని కలిగించే విధంగాను తయారవుతుంది. కాబట్టి వీరిద్దరు ఈ రెండు గ్రూప్స్ పట్ల, ముఖ్యంగా ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వారి ఈ రెండు విభాగాల పట్ల, ఇటువంటి మనుషుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకి ఈ సమయం సందర్భంగా ఉంది. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు సార్, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే సార్, నేను నల్లూరు కోటేశ్వరరావు కోదా నుంచి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. నేను కోదా నుంచి చేస్తున్నానండి. అయితే మన వాళ్ళు మాంసము చికెన్ ఫిష్ ఇవన్నీ తినొచ్చు అని చెప్పారు అందరు. అయితే మొన్న సండే చూసాను, అసలు రోడ్డు అమ్మటే విచ్చలవిడిగా బండ్ల మీద మొత్తం యాటలు వేలాడేస్తున్నాయండి, కోసిన మటన్. అనవాళ్ళు ఇంత భయంకరంగా వ్యాధి ఉందని చెబుతున్నారు, కానీ హ్యాపీగా వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. మరి ఎవరైనా ఒక పేషెంట్ అలా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేది అది చూడగానే నా మనసు అయితే కలిసిచ్చిందండి. మీరు చెప్పింది చాలా నిజమండి. మనుషులకి సామాజికంగా మీరు ఇలా ఉండండి అని మనం చెప్పగలుగుతాం తప్ప, ఇది మీరు ఈ విధంగానే చెయ్యండి అని చెప్పి వాళ్ళ మీద దాష్టికం ప్రదర్శించడం అనేది మనం చేయలేకపోతాం. సో మనుషులు ఎవరికి వాళ్ళకే వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి సంస్కార ధర్మాల రీతే వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం. ముఖ్యంగా నాకు నేనే అనే భావన మంచిది కాదు. సమాజంలో అందరూ కలిపి ఒకటి పోతున్నప్పుడు, అందరూ కలిసి ఒకటి జరుగుతున్నప్పుడు సమాజంలో మనం దాంట్లో భాగంగా ఉండాలి. ఇంతకుముందు నేను కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఒక మహాయజ్ఞం తలపెట్టి ఎవరైనా యజ్ఞం చేస్తున్నప్పుడు, మనం యజ్ఞాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం కేవలం యజ్ఞాన్ని చూస్తూ పక్కన నిల్చొని చూస్తూ ఉండాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు. అంతేకాని మీరు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని చేస్తూ యజ్ఞం చేసే వాళ్ళతో పాటుగా కూర్చొని వాళ్ళ నేను కూడా వేస్తాను, నేను కూడా దాంట్లో ఇది పాల్గొంటాను అంటే అలా ఉండదు. మీరు నిశ్శబ్దంగా పక్కన కూర్చొని చూడడం కూడా చాలా ఉత్తమమే. మీరు కూడా యజ్ఞం చేసిన దాంతో ఒక ఫలం లభిస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది నేనేదో చేయాలి ఏదో చేయాలనుకుంటున్నారు, దాంతో అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నారు. కొందరు మంచి చేయడానికైనా వస్తున్నారు, కొందరికి కాలక్షేపానికి వస్తున్నారు. మీరు అన్నట్టుగా కుటుంబానికి కావాల్సినటువంటి పచారీ తెచ్చుకోవడంలో వాళ్ళకి తప్పేమీ లేదు, కానీ దానికి ధర్మాన్ని పాటించడం అనేది చాలా ముఖ్యం. నేను చూశాను చాలా సందర్భాల్లో రోడ్ల మీద టీవీలో చూపిస్తూ ఉన్నారు, రోడ్ల మీద కూరగాయలు అంటూ అలాగే చికెన్ మటన్ అంటూ వాటి కోసం ఈ మనుషులు ఎగబడుతున్నట్టుగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు. ఇది చాలా మంచిది కాదన్న విషయాన్ని వాళ్ళకి చెప్పడం అన్నది ఎవరైనా ఖచ్చితంగా చెప్పాలి. ఏదో అంటే మంచి సావధాన భేద దండోపాయాల్లో అన్ని కూడా మనం ఉపయోగించి వాళ్ళకి చెప్పగలగాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక చిన్న పద్యంలో మనుషులు పట్టాన మంచి చెప్తే సరిగ్గా ఏమి వినరు, కొంచెం కొన్ని సందర్భాల్లో కొట్టినట్టుగానే చెప్పాలి, కొట్టే చెప్పాలి. కాబట్టి వీళ్ళందరికీ ఏదో విధంగా పోలీసులు వాళ్ళ దండన వాళ్ళకి అవసరం అవుతుంటుంది. అంటే నయమున పాలును ద్రావరు, భయమున విషమునైన భక్షించెదరు, నయమెంత దోషకార్యమో భయమే చూపించవలయో బద్మాషులకు అన్నారు. అంటే వీళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు పద్ధతి క్రమశిక్షణ పాటించకుండా ప్రభుత్వం చెప్పినటువంటి మార్గదర్శకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించి తిరుగుతున్నప్పుడు మనం కొంచెం వాళ్ళని కొట్టి చెప్పడం అనేది సాధ్యమవుతుంది. నిజం చెప్పాలని భయపెట్టినా వాళ్ళు వింటారు, కాకపోతే భయం లేకుండా తిరుగుతున్న వాళ్ళు మాత్రం పోలీసుల పర్యవేక్షణలో చేయాలి. ఎవరికి వాళ్ళకి స్వీయ నియంత్రణ అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లో మనం ఉండడం అన్నది ఓకే, బయటికి వెళ్తున్నప్పుడు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. నియంత్రణ అంటే నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవడం. నిన్ను అదుపులో పెట్టుకోవడం అంటే మనం బయటకు వెళ్తున్నప్పుడు మనకు కావాల్సినటువంటి ఒక మాస్క్ మొహాన్ని పెట్టుకోవడము, ఒక శానిటైజర్ మనతో పాటు తీసుకెళ్ళడము, ఎక్కడికి వెళ్ళినా తరచూ చేతులు కడుక్కోవడము లేదా శానిటైజర్ వాడుకుంటూ ఉండడము, మనకి తీసుకెళ్ళినా వాళ్ళు ఇచ్చినా, అలాగే గుంపులో మనం చాలా ఒకరికొకరు చాలా దూరంగా ఉండడం అనేటువంటి ఒక సామాజిక అంశాన్ని మనం గుర్తించగలిగితే మాత్రం ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి. ఓకే, మీ అవసరరీత్యా ప్రభుత్వం కూడా లాక్డౌన్ అంది, కానీ కర్ఫ్యూ అని చెప్పలేదు. కర్ఫ్యూ అంటే ఇక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోవడము, కదలకుండా ఉండడము. లాక్డౌన్ అర్థం కూడా దాని అర్థం అదే, ఇక్కడ వాళ్ళు అక్కడ కదలకుండా ఉండడమే. అయితే కదులుతున్నప్పుడు కల్లా మనతో పాటు వైరస్ కూడా కదులుతున్న విషయాన్ని అందరూ గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. వైరస్ మనం కదిలితే అది కదులుతుంది, మనం కదిలినంత కాలం అది కూడా కదులుతుంది, మనం ఆగిపోయినప్పుడు మాత్రం అది ఆగిపోతుంది. సో కాబట్టి ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఉండడం అనేది చాలా ఉత్తమం అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా కొంతమంది వినిపించుకోవటం లేదు. ఎవరికి వాళ్ళ వాళ్ళ కుటుంబ పరమైనటువంటి అవసరాలు ఉంటాయి, నేను కాదని చెప్పటం లేదు. కాకపోతే కేవలం అత్యంత అవసరమైనటువంటి సన్నివేశాల్లో మాత్రమే బయటికి రావాలి. ముఖ్యంగా గుంపుల్లో వచ్చే ఇటువంటి కూరగాయలు కావచ్చు, అలాగే మీరు అన్నట్టుగా ఈ చికెన్ షాపులు మటన్ షాపుల ముందు గుంపులుగా ఎగబడి కొట్టుకుంటున్నా తీసుకుంటున్నారనే సందర్భాల్లో పదికి కొంచెం క్రమశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, లేదా చూస్తున్నటువంటి వాళ్ళు అత్యంత సాధారణ వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు గుర్తు చేసి తప్పు తప్పు ప్రభుత్వం ఇలా చెప్పినప్పుడు మనం వీళ్ళు ఉండడానికి లేదు, మీరు దూరంగా ఉండండి, ఇక్కడ నేను దూరంగా ఉంటాను, నేను ఇంత దూరంగా ఉంటాను, మీరు కూడా ఒకరికొకరు దూరంగా ఉండండి అని ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి, కూరగాయలు ఇలా తీసుకుందాం, ఇలా కొనుక్కుందాం అనే మంచి భావన చేయొచ్చు. ఈ ప్రభుత్వం అంటే మనం భిన్నమైనది కాదు. ప్రభుత్వం అంటే ఒక రకమైనటువంటి ఒక ఒక మేడలు బిడ్డలు వాళ్ళు ఒక ఆఫీసుల్లో కూర్చొని ఫైల్స్ కూర్చొని ఇవన్నీ ప్రభుత్వం కిందికి రావు. ప్రభుత్వం అంటే మనమే, బాధ్యత మనకు కూడా ఉంటుంది. కేవలం టీవీలో మాత్రమే చెప్పేస్తున్నారు ప్రభుత్వ అధికారులంతా కూడా అని అంటే అవును, వాళ్ళు చెప్పేది మనకి మార్గదర్శకాలు, పాటించాల్సిన అవసరం ధర్మం మనకే ఉంటుంది. మనం సైతం ఒక చిన్న ఏరియాలో ఒక చిన్న నాయకుడిలాగా నాయకత్వ లక్షణాలు మనము
ప్రదర్శిస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది గుంపులుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ అదిలించి కదిలించి మనం చక్కగా నిల్చోబెట్టడం వల్ల మనం చేయగలుగుతాం. మనం అనుకుంటే నిజానికి అవసరం అన్ని చేయగలుగుతాం, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కానీ మొదటగా మనకి మనసు ఉండడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎప్పుడైనా అటువంటి సందర్భాన్ని చూసినా కూడా మీరు అక్కడ ఉన్నటువంటి అధికారులని మీరు అలర్ట్ చేయండి, వాళ్ళైనా చెప్తారు లేదా మీరు సైతం చెప్పి అలా చేయడం మంచిది కాదు, మనందరికీ హాని చేస్తుందని చెప్పండి. కూరగాయలు కొనుక్కోవద్దు, చికెన్ మటన్ కొనుక్కోవద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ బయటకు వెళ్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి సామాజిక బాధ్యతని చాలా జాగ్రత్తగా ప్రవర్తించడం అనేది మనకి చాలా అత్యంత అవసరం అవుతుంది ఇటువంటి సన్నివేశాల్లో. అదేనండి, అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఈ కాలంలో మీకు రోగనిరోధక మంచిగా ఉండాలనుకున్నా లేదా మీరు స్వతహాగా నాన్ వెజిటేరియన్ తీసుకున్నటువంటి వారు అయినప్పటికీ ఇక్కడ తప్పేం లేదండి. అనిమల్ ద్వారా ఈ చికెన్ మటన్ ద్వారా మనకి హాని చేసేది లేదు, అక్కడి నుంచి వైరస్లు బ్యాక్టీరియాలు రావు. ఈ విధంగా కూడా మనం ఎట్లాగో మనం ఇంటికి వచ్చాక చాలా చక్కగా కూర వండుకొని తింటాం కాబట్టి ఉన్న వైరస్ బ్యాక్టీరియా పక్షికంగా వాటి మీద పడిపోయి ఉన్నా కూడా అవి చనిపోతాయి, మనకేం నష్టం ఉండదు. కాకపోతే మీద పడిపోవడం తీసుకోవడము వాటిని శుభ్రంగా పెట్టకుండా వాళ్ళు సైతం వేలాడదీస్తూ పెట్టడం అనేది మంచిది కాదు. ఏదైనా ఒక్కడ చోట మనిషికి ఇప్పుడు గొప్ప సంస్కారాన్ని సంస్కృతిని ఉన్నపళంగా ఇవ్వడం అన్నది ఈ సందర్భంలో సాధ్యం కాదు. బట్ కరోనా ఉదంతం తర్వాత ప్రపంచంలో అనేక అనేక మార్పులు జరగబోతున్నాయి, వ్యక్తిగతంగా మనలో కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి శుభ్రంగా ఉండడం అన్నది మనందరికీ అత్యంత అవసరమైనటువంటి ప్రధాన అంశం ఇప్పుడు మనకి ఈ కాలంలో. మన సొంత యజ్ఞానికి ఎలా వెళ్తామో అలా నిష్టగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. అవునండి అవునండి, మనందరం కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ వినే ఉంటారు ఒక మహాయజ్ఞం ఎవరో చేస్తూ జనమే చేయడం అనుకుంటాను, అందులో అనేక పాములన్నీ పడి చనిపోతూ ఉంటాయి, కొందరు రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అనేక మనలో ఉన్నటువంటి అనేక మంది వేలాది మంది చూడండి, 20,000 మంది పైగా ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా కూడా చనిపోయారు. వాళ్ళు ఏ దేశస్తులా అనేది మనకు సంబంధం లేదు, అన్ని దేశాలు మనమే, ప్రపంచం అంతా కూడా ఇప్పుడంతా ఒకటే. మనందరికీ ఒకే ఒకరమైనటువంటి శత్రువు మన కళ్ళ ముందు కనిపించకుండా ఉంది, అది కరోనా. అందరూ మనుషులు సమానమే, ఎవరైనా కూడా మనకు కావాల్సిన వాళ్ళే. చనిపోయిన 20,000 మంది కూడా మనలో ఒక వ్యక్తులే, వాళ్ళు కూడా చనిపోవడం మంచిది కాదు. దేశంలో 300 మంది చనిపోయారు భారతదేశంలో, వాళ్ళు మనలాంటి భారతీయులే, మన దేశంలో ఉన్నవాళ్ళే. ప్రపంచంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా మనకి కావాల్సిన వాళ్ళే. బహుశా ప్రపంచానికి వాళ్ళు ఎంతో మంచి చేసే వాళ్ళేమో మనకు తెలియదు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, మేధావుల నుంచి అత్యంత సాధారణ పౌరులు కూడా మనకి మంచి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మనం కోల్పోయాము, కోల్పోతున్నాము, కోల్పోబోతున్నాం. కాబట్టి మానవాళ్ళంతా ఒక తాటి మీద వచ్చేసి ఇటువంటి మహత్తరమైన విపత్తులోంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సిన మంచి మార్గాలు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినడం, విజ్ఞతతో పాటించడం అన్నది చాలా మంచిది. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. కాబట్టి మనకు తెలిసిన మంచి 10 మందికి చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని అదిలించండి, నయన భయన చెప్పి చూడండి, మంచిదేమే మంచిదే ఇదంతా కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తుండీ, భయండి. డాక్టర్ గారు, మరి ఇప్పుడు పాలు గానీ నిత్యావసరాలు గానీ ఇవన్నీ కూడా చాలా ప్యాకింగ్ లో ఉంటున్నాయి, మరి ఆ ప్యాకింగ్ లో కూడా కడగాలంటారా, కడిగి వాడుకోవాలంటారా? కొన్ని కడగచ్చు, మరి కొన్నిటిని కడిగే అవకాశం లేదు కదా. అదేనమ్మా, అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ నిజానికి మీరు అనుకున్నంత సులభంగా మనుషులకి ఏమీ రావు. ఈ వైరస్ ఒక మనిషికి ఇంకొక మనిషికి అత్యంత సాన్నిహిత్యంతో ఉండడం ద్వారాను, చాలా దగ్గరగా ఉండడం ద్వారా, నోటి తుంపర్ల ద్వారా బయటపడుతున్నప్పుడు అది మన మీద పడి ఒకవేళ దాన్ని మనం అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని ముట్టుకొని తర్వాత మనం ముక్కులోనో కళ్ళలోనో నోట్లోనో వేలు పెట్టుకుంటే అటువంటి వాటి ద్వారా మనం లోపలికి వెళ్ళడము, లేదా చాలా దగ్గరగా మాట్లాడుతున్న వ్యక్తి తుంపర్ల ద్వారా మన మొహం మీద కానీ ముక్కు మీద నోటి మీద పడితే తద్వారా లోపలికి వెళ్ళడము, ఇలా మాత్రమే జరుగుతుంది తప్ప ఎక్కడ ఉన్నటువంటి వస్తువుల మీద ఉండదు. వస్తువు మీద కనిపించడము అని ఉదాహరణగా శాస్త్రీయంగా కొంతమంది చెప్తున్నారు, అది ఒక వస్తువు మీద 4 గంటలు, ఒక వస్తువు మీద 6 గంటలు, 12 గంటలు, గాలు 9 గంటలు, 8 గంటలు, ఇలా ఉంటుందని రకరకాలుగా అందరూ చెప్తున్నారు. కాకపోతే వైరస్ యొక్క స్వభావం అలాంటిది కాదు. ఒకవేళ వైరస్ అంత సులభ సాధ్యంగా వచ్చేది ఉంటే ఈ పాటికి నిజం చెప్పాలంటే మానవాళి పూర్తిగా ప్రపంచంలోంచి మటుమాయమైపోయి ఉండేది. ఏ వైరస్తోకైనా అంత శక్తి ఉంటుంది. నిజానికి వైరస్ నేను చెప్పినట్టుగా అంత శక్తి స్వభావం కలిగినటువంటిది కాదు. ముఖ్యంగా చిన్న చిన్న పదార్థాల మీద, వస్తువుల మీద అది పడి ఉండడము తద్వారా మనకి రావడం అంటూ దాదాపుగా జరగదు. కాకపోతే వైరస్ మనిషి శరీరంలో ఉండి తన ముక్కులోంచి తన అలా ఉన్నప్పుడు తను పట్టుకోవడం ద్వారా, తిరిగి అతను షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా, లేదా అతను చాలా దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు అతని తుంపర్లు మన మీద పడడం ద్వారా ఈ వైరస్ వస్తుంటుంది. కాబట్టి అటువంటి లక్షణాలను ఉన్నటువంటి మనం దూరంగా ఉండాలి. అంతేకాని ఎక్కడో వైరస్ ఉన్నప్పటికీ కూడా ఒక పాల ప్యాకెట్ మీద తీసుకొచ్చేసి పడింది అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎక్కడో పాల ప్యాకెట్ మించి అది చనిపోతుంది. గాలి అంటే అలా పడిపోయినా కూడా వైరస్ దానికి నిర్జీవం అయిపోతూ ఉంటుంది. దాంట్లో అంటే దానికి వ్యాధికారక లక్షణం దానికి కనిపించే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీరు పాల ప్యాకెట్ తీసుకొని దాన్ని చేపను కడిగినట్టుగా కడిగేసి మరీ వాడుకుంటాను అన్నారు సార్. న్యూస్ పేపర్ ఎలా కడుగుతారు మీరు? కొంతమంది న్యూస్ పేపర్ కూడా తీసుకొని దాన్ని చక్కగా ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసి దాన్ని వేడిగా చేసి తీసుకుంటున్నారు. ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ ప్రకోపాలన్నీ అవసరం లేదండి. శాస్త్రీయపరమైనటువంటి దృక్పథం చాలా చాలా సుస్పష్టంగా ఉండాల్సిన అవసరం మనకి ఇది. మేము క్లియర్ గా చెప్తున్నాము, ఇటువంటి ద్వారా వైరస్ వచ్చే అవకాశం లేదు. కేవలం మనుషులు టచ్ చేసుకోవడం ద్వారా, చేతులు షేక్ హ్యాండ్ తీసుకోవడం ద్వారా, మనుషులకు అత్యంత సాన్నిహిత్యంగా తిరగడం ద్వారా, వాటిని నోటి తుంపర్లు మన మీద పడడం ద్వారా,
ఒకరికొకరు చాలా దగ్గరగా ఉండడం ద్వారా వస్తుంది. కాబట్టి మనం గుంపులు, సముదాయాలు, సమూహాలు దూరంగా ఉండాలి, వాళ్ళు కలవకండి అని చెప్తున్నాం. ఎందుకంటే మన పక్కనే గుంపులు అందరూ తొక్కిసలాట జరుగుతున్నప్పుడు మనం ఎవరు ఎలా ఉన్నారో, ఎవరికి ఇన్ఫెక్షన్ ఉందో చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి గుంపులు గుంపులుగా తిరగకండి, సముదాయాలుగా మారకండి, సమూహాలుగా ఉండకండి అని చెప్పి మనం చెప్తున్నాం. కాబట్టి ఇవి సరిపోతాయి. ఇంట్లో ఇంట్లో మనం బాగానే ఉండడం, బయటకు వెళ్లకుండా ఉండడం కూడా సరిపోతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మన గుంపులోకి వెళ్ళాల్సిన అవసరం వస్తుందో సాధ్యమైన వరకు వారికి వెళ్లకుండా చూడండి, వెళితే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి తప్పేమి లేదమ్మా. ఓకే సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, హలో. థ్యాంక్ యూ అండి. మనకి డాక్టర్ గారు ఉన్నారు, మరి మీరు ఏమైనా ప్రశ్న అడిగితే అడగండి. నమస్తే అండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు కరోనా కోసం మీరు చాలా చక్కగా జవాబులు ఇస్తున్నారు. నేను కొంచెం అడుగుతాను చెప్పండి సార్, రెండు కొంచెం అడుగుతాను చెప్పండి. అని చెప్పిన వాడికి మీ ప్రశ్న చెప్పడం కష్టం అవుతుంది ఏమో చూస్తాను, పర్వాలేదు అడగండి. అడిగిన తర్వాత నాకు తెలుస్తుంది, నాకు తెలుసో లేదో. ఇప్పుడు కాకపోతే చాలు, కరోనా అనే పదం ఏ పాట నుంచి వచ్చింది? కరోనా అంటే కిరీటం, కిరీటకం అని అర్థం వస్తుంది అన్నారు, ఎంతవరకు నిజం? బ్యాక్టీరియా అన్న బ్యాక్టీరియాకి వైరస్ కి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే తెలియని వాడి కోసం అడుగుతున్నాను. అదే విధంగా ఈ కరోనా వైరస్ అనేది గొంతులో ఉంటేనే ఉన్నంతసేపే ఊపిరితిత్తులకు ఇబ్బంది పెడుతుంది. పొరపాటును గాని కావాలని కానీ మింగేస్తే పొట్టలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఏమి చేసి సరిపోతుంది అని చెప్పేసి కొన్ని వాట్సాప్ మెసేజ్లు అవి పెడతాడు, కొన్ని మంచి ఆకాశవాణి కేంద్రాలు కూడా చెప్పారు. ఇది రోమరా నిజమా? కోసం అందరు శ్రేయస్సు కోసం మనసులో పెట్టుకుని నేను ఇప్పుడు రోజుల్లో అడుగుతున్నాను మిమ్మల్ని. రేడియోలో వినండి, కాల్ కట్ చేయండి, వేరే ఆత్మీయులు రావడానికి అవకాశం ఉంటుంది. నమస్తే అండి, ధన్యవాదాలు అండి మీకు కూడా. త్రిమూర్తులు గారు చక్కగా, త్రిమూర్తులు అందరూ కూడా వచ్చి నన్ను ఒక ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టుగా మీరు చక్కగా రెండు ప్రశ్నలు చక్కగా అడిగారు. నేను వాటి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా మీరు అడిగింది కరోనా అంటే కిరీటం అన్నారు. దాన్ని యూజువల్ ఎట్లా అంటే దేనికైనా కూడా ఒక స్వభావం ఉన్నటువంటి వాటికి శాస్త్రీయంగా మనం చెప్తున్నప్పుడు వాటికి మనకు ఆల్రెడీ తెలిసిన పదాలు దాని యొక్క స్ట్రక్చర్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో దానికి ఆకారానికి తగ్గట్టుగా మనకు గుర్తు దాన్ని చూడగానే స్ఫురించాలి. మనకి ఇది చూడగానే ఒక రకమైనటువంటి ఒక మనకు బాగా తెలిసిన సుపరిచితమైనటువంటి అంశం ఏదైనా స్ఫురించినప్పుడు దానికి పేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ అన్ని కూడా ఒంటి మీద ఇట్లా కొమ్ములు ఉన్నట్టుగా ఇట్లా కిరీటంలో పైకి మనకు ఒక కిరీటం ఉంటుంది కదా. పాతకాలంలో మహారాజులు, ముఖ్యంగా ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి యూరోప్ దేశాలు, అమెరికా యూరోప్ దేశాల్లో ఉన్నటువంటి మహారాజులు అందరూ కూడా ఒక రకమైన కిరీటం వాడుతూ ఉండేవాళ్ళు. ఆ కిరీటం పైన నాలుగు కొమ్ములుగా ఉండేవి. కాకపోతే అటువంటి కొమ్ములు కూరలన్నీ కూడా మన దేశంలో రాక్షసులకి మనం ఆపాదిస్తూ ఉంటాం. అంటే కొమ్ములు ఉన్నట్టుగాను కూరలు ఉన్నట్టుగా మనం వేసుకుంటూ ఉంటాం రాక్షసులకి. సో అక్కడ వాళ్ళు ఆ కిరీటంలా కనపడింది. కాబట్టి క్రౌన్ అనే పదానికి మెడికల్ భాషలో, ఆ గ్రీక్ భాషలో దానికి కరోనా అని ఒక అంటుంటాం అన్నట్టు. సో దానికి కరోనా అనేది పేరు పెట్టబడింది. ఇదే కాదు, దాదాపుగా మనకు తెలిసినటువంటి ఇప్పుడు అన్ని వైరస్ కూడా అలాగే కనపడుతూ ఉంటాయి. ఎల్లోగా కనపడి చూడగానే వైరస్ ఒక ఎల్లగా దానికి ఫ్లేవీ వైరస్ అని పేరు పెట్టి దానికి పేరు పెట్టారు. ఫ్లేవీ అంటే ఎల్లోగా ఉండడం. అట్లా రకరకాలుగా ప్రతి దానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి చూడగానే మనకి దాని ఆకారం చూడగానే ఏదైతే స్ఫురిస్తుందో దానికి దగ్గరగా ఉన్నటువంటి మనకు పారిభాషిక పదజాలంలో ఏదైతే ఉంటుందో ఆ పేరు పెట్టడం జరిగింది. కాబట్టి కరోనా కూడా కిరీటం అన్నటువంటి భావన వచ్చే విధంగా, ఎందుకంటే దాన్ని చూడడానికి అలా ఉంటుంది కాబట్టి ఆ భావంతో పేరు పెట్టారు. బట్ పేరులోనేముంది పెన్నిధి అనుకుంటే పేర్లు పెట్టడం మనకు అత్యంత అవసరం అవుతుందండి. ఎందుకంటే శాస్త్రీయ విజ్ఞానంలో దేనికైనా రకరకాలుగా మనము పేర్లు పెట్టుకొని వాటిని భిన్నంగా విభజించుకొని వాటి లక్షణాల ఆధారంగా విభజించి అప్పుడు మాత్రమే మనకి రకరకాలుగా మందులు గుర్తుపట్టడము, మందులు తయారు చేసుకోవడం మనకు సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి పేరు పెట్టడం అనేది మొట్టమొదటి సూత్రం ఏదైనా కూడా. అందుకే పిల్లవాడు పుట్టగానే ఏదో ఒక నానియో, బుజ్జియో, చిట్టి అంటూ పేరు పెట్టుకుంటాము. తర్వాత బాలసారాలు చేసి మళ్ళీ మంచి పేరు పెట్టుకుంటాం. అప్పటిదాకా మనకి అలాగే దీని కూడా ఫస్ట్ కరోనా వైరస్ గ్రూప్ అని పెట్టిన తర్వాత తర్వాత దానికి బారసాలు చేసినట్టుగా కొన్ని రోజుల తర్వాత దానికి COVID-19 అంటూ ఒక పేరు పెట్టడం జరిగింది. సో అదొకటి. ఆ తర్వాత మీరు అన్నారు అది గొంతులో ఉన్నంత వరకే ఉంటుంది. తర్వాత నిజమే, వైరస్ ఏదైనా కూడా గొంతులోంచి ఊపిరితిత్తులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాకపోతే వైరస్ యొక్క స్వభావం ప్రకారం దానికి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోవడం అనేది చాలా సులభం. ఎందుకంటే మన గాలి పీల్చుకుంటున్నప్పుడు ప్రకంపనలు, కదలికల ద్వారా అది ఊపిరితిత్తులకి ఎక్కడ వెళ్తుంది. గొంతులో ఉన్నప్పుడు మనం మింగగలిగితే నీటి ద్వారా, నోటి ద్వారా వెళ్ళిపోయినప్పుడు ఊపిరితిత్తులోంచి కాకుండా మనకి గొంతు లోపలికి వెళ్ళిపోయి అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళ్తే అక్కడ యాసిడ్ ఉంటుంది. కాబట్టి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అక్కడ చనిపోయే అవకాశం ఉంటుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ దాదాపుగా వైరస్ యొక్క ప్రభావం ముక్కులోంచి, సైనసెస్ లోంచి ఊపిరితిత్తుల ద్వారానే ఉంటుంది, లేదా అక్కడక్కడ అయిపోతుంది. ఎప్పుడైతే ఊపిరితిత్తులకు వెళ్ళిందో అక్కడ కొన్ని మార్పులు చేసి అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళి రకరకాల అవయవాల్లోకి వెళ్ళి అక్కడ మొత్తం మనిషిలోని అవయవాలన్నీ పాడు చేసి చంపేస్తుంటుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం. అంటే శరీరంలో ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి.
ఇటువంటి పరిస్థితి ప్రాణాంతకం అవుతుంది. నిజానికి ఎవరైతే ఈ కరోనా వైరస్ చాలా మంది బాగుంటున్నారు మీరు గుర్తుపట్టు ఉంటారు, 3-3.5 లక్షల దాకా చాలా వరకు బాగైపోయి మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 20,000 మంది దాకా చనిపోయారు. 20,000 మందిలో రకరకాలుగా అవయవాలు బాగా పాడైపోవడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ స్వతహాగా చిన్న చిన్న జబ్బులకు కూడా శరీరం పాడైపోయే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళంతా కూడా ముఖ్యంగా వృద్ధులు, షుగర్ బీపీ ఉన్నటువంటి వాళ్ళు, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, అలాగే రోగనిరోధక తగ్గినటువంటి వాళ్ళు, రోగనిరోధక తగ్గడం కోసం రకరకాల మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, ఆహారం ఇతరత్ర మంచి పదార్థాలు తీసుకోకుండా ఇమ్యూన్ సిస్టమ్ బలంగా లేనటువంటి వాళ్ళు, అలాగే మాల్న్యూట్రిషన్ అంటూ ఉంటాం అంటే పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ఈ జబ్బులకి లోనై చనిపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి లక్షణాలు మనలో ఏమన్నా ఉన్నా మనం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యము. అలాగే ఈ వైరస్ అందరినీ చంపదు, అందరికీ హానికరం కాదన్న విషయాన్ని కూడా మనం ఇప్పటిదాకా గుర్తించగలగాలి. ఎందుకంటే 3-3.5 లక్షల మంది ఈ జబ్బు ఉండగా కూడా చాలా బాగైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనటువంటి హానికరమైనది కాదు, కాబట్టి చాలా ప్రాణాలు చాలా తక్కువ సమయంలో తీసేయగలుగుతోంది. అదే చాలా నిశ్శబ్దంగా ఉండి ఒకటో రెండో చనిపోతున్నప్పుడు మనకి ఇది అంత ఇంపార్టెంట్ అనే విషయం కాదు, కానీ చాలా పెద్ద మొత్తంలో చంపేయగలిగే శక్తి కనబడుతుంది. కాబట్టి మనం దీనికి విలువ ఇస్తున్నాము. ఓకే అండి, త్రిమూర్తులు గారు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం వచ్చిందని అనుకుంటాను. మరి మనకు ఇంకొక ఆత్మీయులు ఉన్నారండి, వెల్కమ్ అండి మీకు ఎన్ఆర్ఐ రేడియోకి. వెల్కమ్ అండి వీరేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. నా పేరు వీరేంద్ర అండి. సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వీరేంద్ర గారు. సార్, ఈ కరోనా అనేది ఎక్కువగా అంటే బయట చూడండి విదేశాల్లో ఇది వచ్చిందని తెలిసిన తర్వాత వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా దాన్ని ఏమి చేయలేకపోతున్నారు. ఇండియాలోకి వచ్చేటప్పటికి వచ్చినా సరే దానికి అదే తగ్గిపోయి వెళ్ళిపోతుందండి. ఈ మహత్యం, ఈ తేడా ఏంటంటారు నాకు అర్థం. మహత్యాలు ఏమి ఉండవండి, ప్రాంతాన్ని బట్టి ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే భారతదేశంలో ఉంది కాబట్టి ఇది పుణ్యభూమి, కర్మభూమి కాబట్టి ఇక్కడ వచ్చిన వైరస్ చాలా పోతుంది. విదేశాల నుంచి దిగుమతి చేయబడింది కాబట్టి అక్కడి నుంచే వాళ్ళు తీసుకొచ్చారనే భావన ఏముండదండి. వైరస్ కి నిజం చెప్పాలంటే ఇటువంటి హెచ్చు తగ్గులు కానీ, తరతమ భేదాలు కానీ, వర్గ భేదాలు కానీ, ప్రాంతీయ భేదాలు కానీ, కులమత భేదాలు కానీ, ఇటువంటి భావజాలం ఉండదండి వైరస్ కి. కాబట్టి పాండమిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఖండాంతరాలలో వ్యాప్తి చెంది అనేక మందిని ఏకకాలంలో ఎక్కువ మొత్తంలో హాని చేయగలిగేది పాండమిక్ అంటూ ఉంటారు. పాండమిక్ అనంటే ఇది నేను చెప్పినట్టుగా అనేక ఖండాలు విస్తరిస్తుంది. దానికి కరోనా వైరస్ ఆర్కిటికా అంటార్కిటికా కాకుండా దాదాపుగా అన్ని ఖండాలలోనూ కనపడుతోంది. అంతమంది అనేక మంది ప్రజల్ని హాని చేస్తోంది. కాకపోతే ఏంటంటే స్వతహాగా దాని ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క శక్తి మనిషికి హాని చేసే శక్తి తగ్గుతూ ఉంటుంది. ఈలోగా మనుషులు ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతారు కాబట్టి దాని కదలికలు తగ్గిపోతాయి. కాబట్టి అది కూడా ఎక్కడక్కడ ఆగిపోయి నెమ్మదిగా తగ్గిపోతుంటుంది. ప్రపంచం నుంచి మటమామైపోతుంది కొన్ని, కానీ దానికి కొన్ని నెలలు సంవత్సరాలు పడుతుంది. ఏం చెప్పాలంటే అడపాదడపా తర్వాత కూడా మనం కొన్ని జబ్బులు వింటూ ఉంటాం. అయితే డాక్టర్లు కాబట్టి డాక్టర్లకి ఇన్ఫెక్షన్ రాకూడదు అన్నది ఏమి లేదండి. డాక్టర్లు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్లు సైతం మానవ మాత్రులే. నిజం చెప్పాలి యోక్ ఇన్ఫెక్షనే కాదు, మేము ప్రతిరోజు పేషెంట్స్ ద్వారా రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్లకి, బ్యాక్టీరియాలకి, ఫంగస్కి మేము ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మేము మమ్మల్ని మేము జాగ్రత్తగా పెట్టుకోవడానికి, శుభ్రంగా ఉండడానికి, మంచి ఆహారము, మంచి నిద్ర, ఒక రకమైనటువంటి ఒక శారీరకంగా ఒక ఎనర్జీని కలిగి ఉంటాం కాబట్టి మమ్మల్ని కొన్ని వైరస్లు పెద్దగా ఏమీ చేయలేకపోతాయి. చాలా సందర్భాల్లో నేను పేషెంట్స్ చాలా దగ్గరగా వచ్చి నా మొహం మీద తగ్గినప్పుడు ఒక 2 రోజులు నాకు జలుబు దగ్గు గొంతు నొప్పి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేకం. కాకపోతే మేము వాళ్ళని నిందించడానికి, వాళ్ళని ఏమి అనడానికి ఉండదు. వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి, కొందరు తీసుకోరు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన దిగ్జత ఉండడం అనేది సమాజంలో సాధ్యం కాదు. కాబట్టి కనీసం నేనైనా వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మొహమాటము, ఇతరత్ర విషయాల చేత మేము కూడా ఎప్పుడు మొహాన్ని కప్పుకొని కట్టుకొని ఉండడం సాధ్యం కాదు. కాబట్టి మాకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోపలికి వచ్చేసిన తర్వాత అందరూ సమానమే వైరస్ కి. చనిపోవడం అనేది వాళ్ళు స్వతహాగా డాక్టర్ సైతం కొంచెం బాగాలేకపోవడము, వాళ్ళలో కూడా షుగర్లు బీపీలు ఉన్నటువంటి వాళ్ళు, లివర్లు కిడ్నీలు బాగాలేనటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా సునాయాసంగా చనిపోతున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చింది మనకి కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏం లేదు, ఇక్కడ ప్రదేశంలో గొప్పతనం ఉంది అనుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి మనిషిలో కూడా సహజంగా ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని సందర్భాలు యాక్టివేట్ అయ్యి మనకి లాభం చేస్తూ ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మన దేశంలో అనేక మందికి జలుబు దగ్గులు వచ్చాయి. కాబట్టి దాదాపుగా నాన్ స్పెసిఫిక్గా ఒక అర్థం పర్థం లేని కొన్ని యాంటీబాడీస్ మన శరీరంలో ఎక్కువగా మొత్తంలో తయారై ఉంటాయి. బహుశా మనకి నాన్ స్పెసిఫిక్గా ఏ వైరస్ వచ్చినా కూడా అది కొంచెం కొద్దో గొప్ప రక్షించగలుగుతూ ఉంటుంది. ఈలోగా దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి ఆ వైరస్ మనకి ఎటువంటి దుష్ప్రభావం చూపించకుండానే పోతూ ఉంటుంది. కాబట్టి మన దేశంలో నేను చెప్పాలంటే ఈ నెంబర్లు చాలా తక్కువ కనపడుతున్నాయి. చాలా మందికి ఈ వైరస్ వచ్చి ఉండవచ్చు కాక, వాళ్ళు చాలా మంది చాలా బాగైపోయి ఉంటారు స్వతసిద్ధంగా. ఇప్పుడు మీకు ఈ కాలంలో జలుబు దగ్గు వచ్చి ఉంటే బహుశా కరోనా అయి ఉంటుంది, కానీ పోయి ఉంటుంది. ఇప్పుడు మీరు అట్టే భయపడాల్సిన అవసరం లేదు. నాకు సైతం జలుబు దగ్గు ఈ జనవరి నుంచి కనీసం 2 సార్లు వచ్చిపోయింది. అయితే ప్రతి వైరస్ కూడా బ్యాక్టీరియా మనిషిలోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఒక రకమైన ఇమ్యూన్ సిస్టమ్ని, రోగనిరోధకశక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి యాంటీబాడీస్ తయారవుతుంటాయి. యాంటీబాడీస్ అంటే ఏంటంటే
ఎప్పుడైనా కూడా మనకి రక్షణకు ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్టుగా మనకి అలాగే. కానీ ఈ రక్షణ ఎక్కువ కావాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో ఒక రకమైనటువంటి ఒక విధ్వంసం జరుగుతుంది ఒక చోట. ప్రభుత్వం ఏం చేస్తుంది, కేవలం ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు మాత్రమే కాకుండా మిలిటరీ దళాలని మనకి అక్కడ పంపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని కావచ్చు, అలాగే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ని కావచ్చు, అలా రకరకాలుగా పంపిస్తున్నట్టుగా ఈ వైరస్ కూడా రకరకాల యాంటీబాడీస్ మనకు అవసరం అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు అయితే పర్వాలేదు, మన పోలీసులు సహకరిస్తారు. పది పెద్ద గొడవలు అయినప్పుడు మనకి మిలిటరీ కావాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ వైరస్ వచ్చినప్పుడు మన శరీరంలో కూడా చిన్న చిన్న యాంటీబాడీస్ ద్వారా వాటిని తీసేసే ప్రయత్నం శరీరం చేస్తుంది. ఎప్పుడైతే అది సాధ్యం కాదో అప్పుడు స్పెషల్ గా మనము ఒక బెటాలియన్ ని ఒక మిలిటరీ బెటాలియన్ ని మనం తెప్పించుకున్నట్టుగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి యాంటీబాడీస్ మనకు అవసరం అవుతూ ఉంటాయి. సో యాంటీబాడీస్ మన శరీరం తయారు చేసుకునే శక్తి మనకు ఉంటుంది, కానీ కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మనం బోర్డుని జబ్బుల నుంచి వైరస్ల నుంచి మనం కాపాడగలుగుతున్నాం. చిన్నప్పటి నుంచి మనకి రకరకాల బ్యాక్టీరియాలు వైరస్లు రకరకాల ఇన్ఫెక్షన్ రూపంలో మనకు అన్ని వచ్చాయి, కానీ మనం బతికి పట్టగలుగుతున్నాం అంటే స్వతసిద్ధమైనటువంటి వైరస్ ఉన్నటువంటి ఒక రకమైన రోగనిశక్తి మాత్రమే కాకుండా ఇటువంటి సందర్భంలో మళ్ళీ మళ్ళీ వైరస్లు వచ్చిన ద్వారా మనకు రోగనిశక్తి పెంపొందించే యాంటీబాడీస్ సమృద్ధిగా మన శరీరంలో ఉంటాయి. కాబట్టి మనం రక్షించబడుతూ ఉంటాం. ఈ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. డాక్టర్లు సైతం సాధారణ వ్యక్తులే, ఏ మనిషికైనా రావచ్చు. కాబట్టి ప్రదేశాన్ని బట్టి కాకుండా దాని ప్రభావం తగ్గిపోవడం ద్వారా మనకి కొంచెం రక్షించగలుగుతుంది. వైరస్ మన దేశంలో గొప్పగా లేకపోవడానికి కారణం అది. అయినప్పటికీ కూడా ఈ టెస్ట్ మనం చాలా తక్కువగా చేస్తున్నాం, కాబట్టి చాలా తక్కువ మందిలో గుర్తించగలుగుతున్నాం. మాకు ఏకకాలంలో లక్షలకు పైగా మనము అమెరికాలో చేసినట్టుగా చేస్తే మన దేశంలో కూడా లక్షల పైగానే, కాకపోతే వేలలో పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే సిమ్టమ్స్ పెద్దగా లేని వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం లేదు. కేవలం కుటుంబ సభ్యులు ఎవరైతే అమెరికా నుంచి విదేశాల నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రమే మనం స్క్రీన్ చేస్తున్నాము. వాళ్ళ ద్వారా మాత్రం ఎక్కువ బయట కనపడుతుంది. 90% వాళ్ళలోనే ఉంది. కాబట్టి 5-10% రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళని అడపదడప రకరకాల సిమ్టమ్స్ ఆధారంగా వాళ్ళకున్న వ్యాధి లక్షణాల ప్రకారంగా చూసి అప్పుడు వాళ్ళ పరీక్ష చేయాలి. తప్ప మనకున్నటువంటి కిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి దాని అన్ని దుర్వినియోగం చేసేది వచ్చిన వాళ్ళందరినీ వరుసగా చెక్ చేసుకుంటూ పోతే నిజానికి 50 అయిపోగొట్టేసాం అనుకోండి. బహుశా 70 వాడు 80 వాడు 90 వాడు రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని కనిపెట్టడం కష్టం అవుతుంది. సో కాబట్టి దుర్వినియోగం చేయకుండా ఈ కిట్స్ని చాలా మంచిగా వాడుకుంటూ చాలా శాస్త్రీయపరమైనటువంటి మంచి అభిప్రాయాలతో ఒక పద్ధతిగా వీళ్ళందరికీ పరీక్షలు చేయడం ద్వారా మనం నిజంగా ఇన్ఫెక్షన్ వాళ్ళని కనిపెట్టగలుగుతాము, అలాగే ఇన్ఫెక్షన్ నిజంగా లేనటువంటి వాళ్ళని కూడా మనం కనిపెట్టగలుగుతాం. ఓకేనా వీరేంద్ర గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అనుకుంటున్నా? చాలా చాలా అద్భుతం అండి. నేను మా స్కూల్ టీచర్ సావిత్రి గారు ఉండేవారు, ఆవిడ కూడా మీకులాగే అనర్గళంగా ధారా ప్రవాహంగా చెప్పేవారు. మీ భాషకి మీకు చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అద్భుతం. థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు. డాక్టర్ గారు, అసలు ఈ వైరస్ దోమ కుట్టింది అనుకోండి, ఈ వైరస్ ఉన్న వాళ్ళకి, మరి ఆ దోమ ఇంకొకరిని కుడితే వైరస్ వ్యాపిస్తుందా? అలాగే జంతువులకి పక్షుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మొబైల్ ఆత్మీయులు, వై వెంకట్రెడ్డి లక్కవరం నుంచి మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి డాక్టర్ గారు అండ్ శుభరాణి గారు. నమస్తే అండి. ఓకే అండి, క్వశ్చన్స్ అడుగుతానండి. ఇప్పుడు మనం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే కంట్రీస్ లో చూసుకున్నట్టయితే సౌత్ అరేబియాలో కేసులు బాగానే నమోదు అవుతున్నాయి. అయితే కొన్ని కరేబియన్ దీవుల్లో కొద్దిగా కేసులు తక్కువగా ఉంటున్నాయి. రేపు మే నెలలో మనకు 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అయ్యే పరిస్థితిలో మన దగ్గర ఈ వైరస్ బాగా బలహీనమయ్యే అవకాశం ఏమైనా ఉందా? అదొకటి. తర్వాత ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి రకరకాల వాళ్ళు రకరకాలుగా సమాధానాలు చెప్తున్నారు. మీరు వేసుకోకూడదు అని చెబుతూనే ఫలానా వాళ్ళు ఫలానా దానికోసం వేసుకుంటున్నారు, మీకు అవసరం లేదని చెప్పడం వల్ల ఇదేమవుతుంది, మనం కూడా వేసుకుంటే తప్పేంటి అనే రకంగా ఆన్సర్లు వస్తున్నాయి. అటువంటప్పుడు ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది అసలు సాధారణ ప్రజలు వేసుకోవాల్సింది అంత అవసరం ఉందా లేదా? ఈ రెండు క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే అండి వెంకటరెడ్డి గారు, మొదటగా మీరు చెప్పినటువంటి ఉష్ణోగ్రత ప్రభావం, రెండవది హైడ్రాక్సిక్లోరోక్విన్ యొక్క ప్రభావం నేను చెప్తాను. ఉష్ణోగ్రతలు శీతోష్ణ శుష్క కేశు అనేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంటే శీతోష్ణలు అలాగే ఉష్ణోగ్రత వల్ల మనుషులకు బాధపడాలి కష్టపడాలి అన్నట్టుగా. ఈ భావన బహుశా బ్యాక్టీరియాలకి వైరస్ కూడా సంబంధించింది. బ్యాక్టీరియాలు కూడా కొన్ని ఉష్ణోగ్రతల యొక్క తీవ్రత ఆధారంగా పెరగడము తరగడము జరుగుతూ ఉంటుంది. అలాగే వైరస్లు కూడా అటువంటి గుణమే ఉంటుంది. కొన్ని వైరస్లు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న చోట కొన్ని వైరస్లు బ్యాక్టీరియాలు ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉన్న చోట ఎక్కువగా ప్రాబల్యం చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా చలి ప్రదేశమైనటువంటి కాలంలో చలి ప్రదేశమైనటువంటి వుహాన్ నగరంలో వచ్చింది. కాబట్టి బహుశా ఎండాకాలం వచ్చేసరికల్లా ఇది పోతుంది అనుకుంటా అని అనుకోవడం అనేది ఒక భావన.
అయితే కొన్ని వైరస్లు చాలా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. మీ మాటల్లోనే మీరు చెప్పినట్టుగా అమెరికా ఆఫ్రికా ఖండాల్లో రకరకాల ప్రదేశాల్లో కొంచెం ఎక్కువ కనపడడం, కొన్ని ప్రదేశాలు కనిపించకపోవడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనుషుల ద్వారా, మనుషులు దానికి వాహకం, మనిషే దానికి వాహకం. అంటే మనిషి ద్వారా మాత్రమే అది కారకంగా బయలుదేరి కదులుతూ ఉంటుంది, మనిషి ద్వారా మాత్రమే ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని దేశాల్లో, కొన్ని నగరాల్లో, కొన్ని జిల్లాల్లో, మన దేశంలో కూడా కనీసం 450 జిల్లాలు మాత్రమే ఉన్నాయి, మిగతా అన్ని జిల్లాలు చాలా ఇటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నాయని మనకి చెప్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఆ జిల్లాలోకి ఆ వైరస్ మూసుకుపోయే వ్యక్తులు ఎవరు వెళ్ళలేదు, ఆ ప్రదేశానికి వెళ్ళలేదు. అంటే వెళ్తే గెలితే వాళ్ళు కూడా వచ్చేది. లక్కీగా ఆ వైరస్ ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి సమయంలో అటువంటి మనుషులు వ్యక్తులు కదలిక అక్కడికి దాకా రాలేదు. కాబట్టి కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు, కొన్ని దేశాలు, కొన్ని నగరాలు ఎటువంటి వైరస్ ప్రభావం లేకుండా మంచిగా చక్కగా మనగలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉష్ణోగ్రత యొక్క ప్రభావంతో ఆ వైరస్ పోతుంది అని చెప్పడం అన్నది ప్రస్తుతానికి శాస్త్రీయ పరంగా గొప్ప విషయం కాదండి, అది చెప్పడం అప్పుడే సాధ్యం కాదు. అయితే ఇంకోటి ఏంటంటే ఒకవేళ మే నెలలో, జూన్ నెలలో మన దేశంలో ఎండలు బాగా వచ్చేసి అప్పటికి దీని ప్రభావం పూర్తిగా పోతే చూసారా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇది పోయింది అనుకోవడానికి కూడా మనకి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక 3-4 నెలలు 5-6 నెలల కంటే ఎక్కువగా వైరస్ యొక్క ప్రాబల్యం ఉండే అవకాశం స్వతసిద్ధంగానే ఉండదు. కాబట్టి అప్పటికి అది పోయినా కూడా మనం ఎండలకి ఆ కారణభూతంగా చేసే అవకాశం ఉంటుంది. కానీ అది కూడా శాస్త్రీయంగా ఇప్పటిదాకా నిరూపితం కాలేదు. కాబట్టి ఉష్ణోగ్రత యొక్క హెచ్చు తగ్గులతో ఈ యొక్క వైరస్ యొక్క ప్రాబల్యం పెరుగుతూ తగ్గుతూ ఉండడం అన్నది సహజమే. అలాగే తగ్గడం కూడా సహజం. కాబట్టి మనం తగ్గుతుందని అనుకోవడం, ఆశించడంలో తప్పేం లేదు, అది తగ్గుతుంది కూడా. రెండోది హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనేది ఉన్నపళంగా ఒకనొక సందర్భంలో మొదలు పెట్టబడింది. మామూలుగా కూడా మనం జలుబు దగ్గు జ్వరంతో కాకుండా కేవలం చాలా టెంపరేచర్ 104-105 వెళ్ళినప్పుడు మన దేశంలో అయితే సాధారణంగా ఎవరికైనా కూడా మలేరియా అని చెప్పి మలేరియా ట్రీట్మెంట్ ఇస్తారు. నిజానికి మీ మలేరియా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, అది నిరూపితం కావాల్సిన అవసరం కూడా లేదు. మీ బ్లడ్ టెస్ట్ లో మలేరియా లేదని వచ్చినప్పటికీ కూడా మనకి మలేరియా మందులు ఇవ్వడం అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ప్రతి చోట కూడా మన దేశంలో ఉంటుంది. కాబట్టి ఆలవాలంగా పెట్టుకున్నాం కాబట్టి అలవాటుగా మన ఆ మందులని మన దేశంలో చాలా పెద్ద మొత్తంలో పేరుకుపోయి ఇప్పుడు విదేశాలకు సహాయం చేసే స్థితి మనకు కలిగ చేశాయి. అయితే ఈ క్లోరోక్విన్ అనేది అందరికీ సాధ్యం కాదు. క్లోరోక్విన్ యొక్క భాష భావన ఏమిటంటే ఈ వైరస్ లోపలికి వచ్చేసిన తర్వాత రకరకాల విష పదార్థాలను, చెడు పదార్థాలను, సైటోకైన్లు అనబడే పదార్థాలను తయారు చేస్తూ శరీరంలోని అన్ని అవయవాలను పాడు చేసి మనం చంపే స్థితికి తీసుకొస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని సైటోకైన్ స్టామ్ అంటున్నాం. ఆ సైటోకైన్లు నిలువరించగలిగే శక్తి ఈ క్లోరోక్విన్ అనే పదార్థానికి ఉంది అని చెప్పి మనకి ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో తెలిసినవి. కాబట్టి ఈ డాక్టర్లు ఎవరైతే మొదలు పెట్టబడారో చైనాలో, వాళ్ళు కాకతాళీయంగా ఈ టాబ్లెట్ను ఒక యాంటీబయాటిక్తో కలిపి చూసి ఇచ్చేశారు. ఇచ్చి దాన్ని కొంచెం లక్షణాలు మంచిగా ఉన్నాయని చెప్పి కనిపెట్టారు. కాకపోతే ఆ స్టడీస్ అన్ని కూడా ఎవరైతే పబ్లిష్ చేశారో అవన్నీ కూడా చాలా లోపభూయిష్టంగానూ ఉన్నాయి, నమ్మశక్యం కానటువంటి రిపోర్ట్స్. అలాగే చాలా సులభ సాధ్యంగా వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి అనిపించే విధంగా, వాళ్ళకి మంచి అనిపించే విధంగా మార్పు చేసినటువంటి రిజల్ట్స్ని వాళ్ళు ప్రదర్శించారు. కాకపోతే ఆ రిజల్ట్స్ ఆధారంగా మనం నిజంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాభదాయకం చెప్పడానికి లేదు. ఆ తర్వాత అమెరికా లాంటి దేశాల్లో చాలా మంచి శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో చేసిన స్టడీస్ కరాఖండిగా, కుండబద్దలు కొట్టినట్టుగా, నిక్కచ్చిగా, నిష్కర్షగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏ విధంగా కూడా మనకి ఈ రకమైన వైరస్ నుంచి రక్షించే విధంగా లేదు అని చెప్పి చెప్పబడింది. అయినప్పటికీ కూడా ఎవరో మొదలు పెట్టారు, పదుగురు ఆడమాట పాడి ధర చెల్లు అన్నారు. 10 మంది దీని చేత ఉంది 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 అంటే మనకు ఉంది కామోస్ అనిపిస్తూ ఉంటుంది. లేదని మనం గట్టిగా నోరు తెరచాలన్నా మనకు భయం అనిపిస్తూ ఉంటుంది. ఉంది కామోస్తూ 10 మంది అంటున్నారు కదా, నేను కూడా గుంపులో గోవిందులా ఉందంటే పోలా అనుకునే భావన డాక్టర్లకు కానీ, వైద్యులకు కానీ, అధికారులకు కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రభుత్వాధినేతలకు సైతం అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎక్కడి నుంచి ఎవరు మొదలు పెట్టారో కానీ వాళ్ళు ఆ మాట పదురాడు మాట పాడి ధర చెల్లు అన్నట్టుగా 10 మంది చేత అనిపించింది. కాబట్టి ఇప్పుడు మనకు తప్పనిసరిగా తీసుకునే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ మందుల్ని అవైలబుల్గా చేశాయి. కాకపోతే మనలాంటి సాధారణంగా మీలాగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ వాడాల్సిన అవసరం లేదండి. కేవలం డైరెక్ట్గా ఈ పేషెంట్స్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొఫైలాక్సిక్గా వాడుతున్నామని చెప్పి చెప్పబడింది. కాకపోతే శాస్త్రీయంగా జరిగిన పరిశోధనలో ఈ ప్రొఫైలాక్సిక్ కూడా ఈ ప్రొఫైలాక్టిక్ అంటే జబ్బు రాకుండానే ఈ మందు వాడడం అనేది కూడా అవసరం లేనటువంటి విషయం అని చెప్పి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఆ మందులు వెళ్ళి కొనుక్కోవడము, మెడికల్ షాప్లో ఉన్న మందులని కొనుక్కొని దాచిపెట్టుకోవడము, ఆ మందులకి ఎక్కడా లేనటువంటి ఒక రకమైన డిమాండ్ని పెంచడం ద్వారా సప్లై తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చేయక్కర్లేదు. అయితే శాస్త్రీయ పరిశోధనలో ఏది ఇతమితంగా ఇంత తొందరగా చెప్పబడదు. కాబట్టి బహుశా ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారో డాక్టర్లు రకరకాల ఆసుపత్రులలో, రకరకాల దేశాల్లో ఆ డాక్టర్లు అందరూ కూడా ఒకనొక ఒక గ్రూప్కి అంటే గ్రూప్స్గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా అంటే ఒకరికి ఒక మంది ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా, ఒక మందికి కాంబినేషన్లో ఈ మంది ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వకుండా చూడడం ద్వారా ఇచ్చిన వాళ్ళలో ఇవ్వని వాళ్ళలో ఎంత తేడాలో ఈ మందు మార్పు చేయగలిగింది అని ఆధారంగా మాత్రమే అంటే ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటాం మనం దాన్ని, ఆ విధంగా చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ మందు మంచిదా కాదా తెలియబడుతుంది. అప్పటిదాకా మనకి అందరికీ ఉన్నటువంటి సస్పెన్స్ డాక్టర్లు కూడా ఉంటుంది. బహుశా సస్పెన్స్ డాక్టర్లు కొంచెం తొందరగా తెలుస్తుంది, ఎందుకంటే ఈ పరిశోధన తొందరగా పరిశోధన పత్రాలన్నీ కూడా ప్రచురితం అవుతాయి. కాబట్టి రకరకాల పుస్తకాల్లో మేము తెలుసుకోవడం ద్వారా మేము మా జ్ఞానాన్ని మీకు అందరికీ చెప్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ సాధారణ వ్యక్తులు వాడడానికి లేదు, మీరు వాడుకోకూడదు, దాంతో కొన్ని చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా ఈ కొన్ని ప్రత్యేకమైన జబ్బులకి మందులు మనం జాగ్రత్తగా వాడుతూ ఉంటాం, ముఖ్యంగా ఎస్ఎల్ఈతో కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా మనం ఈ మందు వాడుతూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలో మలేరియా వచ్చిన వాళ్ళకి తప్పనిసరి ఇవ్వాల్సింది. ఆల్రెడీ ఈ మందుకు రెసిస్టెన్స్ కనబడుతోంది మనకి ఆల్రెడీ మలేరియా రూపంలో. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ అందరికి విచ్చలవిడిగా ఇవ్వడం ద్వారా నిజంగా మలేరియా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ మందు పనిచేయకపోవడం అన్నది చాలా దురదృష్టకరంగా మారుతుంది. కాబట్టి మనం ఈ మందులు విచ్చలవిడిగా వాడడము, దానికి రెసిస్టెన్స్ తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది ఎవరు వాడాలి ఎవరు వాడకూడదని, ఆ విధంగా వాళ్ళు వాడుతూనే ఉంటారు. మీరు నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందు కొనుక్కొచ్చుకొని వాడుకోవడం అనేది మంచిది కాదండి. అది మనకి శ్రేయస్కరం కాదు, మన శరీరానికి హాని చేస్తుంది. ఏ విధంగా హాని చేస్తుందన్న అంశాలన్నీ కూడా మీకు ఏం అవసరం లేదు. హాని చేస్తుంది అంటే హాని చేస్తుంది. కాబట్టి మనం అటువంటి మందులు వాడకపోవడమే ఉత్తమం అనేది నా ఉద్దేశం. వెంకటరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు, మనకు కూడా సమయం అయిపోయిందండి. మరి ఈ సైన్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చింది. కాబట్టి చివరిగా మీరు ఈ కరోనా సందర్భంగా ప్రజలందరికీ ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? రెండు మాటల్లో చెప్పేసేయండి సార్. ఎవరు కూడా భయపడకండి. భయపడకపోవడం అంటే భయం లేకుండా ఉండడం కాదు. భయం లేకుండా ఉండడం, భయపడడం రెండు భిన్నమైనవి. బాధ్యతతో కూడినటువంటి భయం మనకు ఉండాలి. ఆ బాధ్యత మరింత పెంచేస్తుంది మన భయం కూడా ఉంటే. కాబట్టి భయంతో కాకుండా బాధ్యతతో ఇంట్లో ఉండండి, కదలకండి, ఎక్కడికి వెళ్ళకండి, కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళవకండి, జనాలు గుమికూడిన చోట జన సందోహంలోనూ కలిసి తిరగకండి, చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బట్టలు మార్చుకొని శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే ఇంట్లోకి రండి. అలాగే వేడినీళ్ళు తరచూ వాడుతుండండి, సబ్బు నీళ్ళతో చేతులు కడుక్కుండండి, లేదా శానిటైజర్ అయినా వాడుకోండి. మొహానికి మాస్క్ ఎప్పటికీ ధరించండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందో దాన్ని పాటించడం చూడండి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఒకటే, ఏం చెప్తుంది ప్రభుత్వం అన్నది మనకి నేతలుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను మనందరూ పాటించడం మన ధర్మము, మన సంస్కారము, విజ్ఞత. కాబట్టి ఆ విషయంగా ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలు పాటిస్తూ మనం విజ్ఞులైనటువంటి పౌరులు అనిపించుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఏర్పడిందని చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, మీరు పిలవంగానే వచ్చి మాకు చక్కటి విషయాలు కరోనా గురించి, మరి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి కూడా మీరు కూలంకషంగా మాకు చర్చను జరిపించారు. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా షో తరఫున, అట్లాగే మా ఎన్ఆర్ఐ యాజమాన్యం తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదండి ఈరోజు విన్నారు కదా. మరి రేపు ఇంకొక గెస్ట్ తోటి మీ ముందుకు ఉంటాను. మరి ఈ రోజుకి సైన్ అప్ చెప్పేస్తున్నాను. విను వినిపించు తెలుగు నారాయణ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.